Yes, it's now recording. Okay, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎలా ఓపెన్ చేసిన తర్వాత ఎంఎస్ యాక్సెస్ ఫైల్ అనేది ఓపెన్ అయింది కదా. సో నేను ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ లో బ్లాంక్ డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను బ్లాంక్ డేటాబేస్ ఇక్కడ చూడండి, డేటాబేస్ వన్ అని వచ్చింది. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను బ్రౌజ్ చేసుకుంటాను లొకేషన్. ఎప్పుడు కూడా ఇలాంటి ఎంఎస్ ఆఫీస్తో చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఒక చోట ఉంచుకోవాలండి. ఇప్పుడు కూడాను మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఒక చోట ఉంచుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తాను, న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ చేస్తాం. చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీద వెళ్తే స్టార్టింగ్ లో ఫోల్డర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఫోల్డర్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద ఫోల్డర్ వేయలేదు. మై యాక్సెస్ మై యాక్సెస్ క్లాసెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మై యాక్సెస్ క్లాసెస్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ కి నేమ్ ఇమ్మంటున్నారు. నేను ఏం నేమ్ ఇస్తానంటే ఇక్కడ మై ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి నేను ఒక నేమ్ ఇచ్చాను, మై ఆన్లైన్ క్లాస్ వన్ అని చెప్పేసి ఇచ్చాను. చూడండి ఇక్కడ మై ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను క్రియేట్ అని చెప్పేసి ప్రెస్ చేస్తున్నా. క్రియేట్ మీద ప్రెస్ చేస్తే చూడండి ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ అయింది, కనబడింది కదండి. న్యూ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి. ఇది సరే, అందరూ ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇది కనిపించిందండి ఎంఎస్ యాక్సెస్ అనేది నాకు ఓపెన్ అయింది. చూసారా కనిపిస్తుందా, ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా. అట్లా అయితే మీకు ఒక నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఎంఎస్ యాక్సెస్ కి ఎంఎస్ ఆఫీస్ కి సారీ ఎంఎస్ యాక్సెస్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ రెండు చూడడానికి ఒకేలాగా కాలమ్స్ అండ్ రోస్ తో ఉన్నాయి కదా, ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అడిగితే, మనము ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ ఎక్సెల్ లో మనం డేటా పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే డేటాని మనము షార్ట్ అవుట్ చేసుకోవచ్చు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, గ్రాఫ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగించి మనం ఫామ్స్ అనేవి క్రియేట్ చేయలేం. సో ఫామ్స్ అనేవి మనం క్రియేట్ చేయలేం, కానీ తర్వాత దాన్ని డేటాబేస్ లో కూడా స్టోర్ చేసుకున్నాం. కానీ ఎంఎస్ యాక్సెస్ ఉపయోగించి మనం ఫామ్స్ ని క్రియేట్ చేయొచ్చు, డేటాబేసెస్ ని కూడా యాక్టివ్ డేటాబేసెస్ లా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ డేటాబేస్ ఇది అంటే, ఎంఎస్ ఎక్సెల్ అనేది మేబీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ యాక్సెస్ అనేది యాక్సెస్ లో ఉన్న డేటాబేస్ అనేది తొందరగా కరెక్ట్ అవ్వదు అనమాట. సో ఇది ఆన్లైన్ లో స్టోర్ అయిపోయి రెగ్యులర్ గా ఉంటాయి, అలా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలన్నా సరే మనం ఓపెన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పైగా ఇదంతా కూడా ఏ మెథడ్ లో జరుగుతుంది అంటే SQL కమాండ్స్ ఆధారంగానే జరుగుతుంది అనమాట. డేటాబేస్ అంటే మనకి జనరల్ గా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని ఉంటుంది కదా, దాని ఆధారంగా జరుగుతుంటది. సో ఇక్కడ ఫామ్ వ్యూ అంటే ఏంటి, అసలు ఫామ్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఏంటంటే సింపుల్ గా చూడండి, ఇప్పుడు నేను నా గూగుల్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిందా, ఓకే ఈ గూగుల్ స్క్రీన్ లో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఇప్పుడు గూగుల్ స్క్రీన్ లో చూసుకుంటే చూడండి ఇక్కడ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, కంటిన్యూ ఆర్ ఇవన్నీ ఏంటంటే నేము, ఈమెయిల్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఏంటి, ఇది జనరల్ గా ఇవి ఏంటంటే జస్ట్ ఒక ఎంటరింగ్ ఫీల్డ్స్ ఎంటరింగ్ చేయడానికి. అక్కడ కంటిన్యూ కానీ, గూగుల్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, వాటిని ఏమంటాం మనం బటన్స్ అని అంటాం అనమాట. అంటే ఏంటంటే బటన్స్ అంటే ఫర్దర్ యాక్షన్స్ ఏం చేయాలి అంటే, చెప్పుడు చూడండి అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేశాను అనుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అది దాని నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి అనేది బటన్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్సెల్లో సేమ్ ఎలా మనం క్రియేట్ చేసుకోగలమా అంటే చేసుకోలేము. మనం ఫామ్స్ లో అయితే ఖచ్చితంగా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఫామ్ ని సేమ్ ఇదే ఫార్మాట్ లో మనం ఫామ్ ని క్రియేట్ చేద్దాం.
ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫాంట్ కలర్స్ ఇవన్నీ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు నేను ఎంఎస్ యాక్సెస్ కి వెళ్తున్నాను అది మళ్ళీ నేను. సో ఇక్కడ ఎంఎస్ యాక్సెస్కి వెళ్ళేటప్పుడు నాకు కొన్ని నేమ్స్ కావాలి సేమ్ మనట్లాగే. ఇక్కడ చూడండి ఇక్కడ ఐడి అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వ్యూలోకి వెళ్తే డేటా షీట్ వ్యూ డిజైన్ వ్యూ అని చెప్పేసి ఉన్నాయి కదా. డిజైన్ వ్యూలోకి వెళ్ళాలి మనం. జనరల్గా మనం డిజైన్ వ్యూలోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి టేబుల్ నేమ్ సేవ్ చేసుకోమని అడుగుతుంది. టేబుల్ నేమ్ అంటే నేను ఏం చేశానంటే మై స్టూడెంట్స్ డేటా. ఓకే నేను మై స్టూడెంట్స్ డేటా అని చెప్పేసి పెట్టాను నేను. క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే చూడండి మన చూసినట్టే మన సేమ్ ఇదే ఫార్మాట్ వచ్చింది కదా. సేమ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఐడి అని చెప్పేసి వచ్చింది ఒకటి డిఫాల్ట్గా మనం ఇచ్చేది. సో నేను ఐడి నాకు ఐడి వద్దు, నేనేం చేస్తున్నానంటే స్టూడెంట్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి పెట్టాను నేను. ఓకే స్టూడెంట్ ఐడి అని పెట్టేసి ఇక్కడ ఆటో నెంబర్ పెట్టాను. ఆటో నెంబర్ ఎందుకు పెట్టానంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆటో నెంబర్ పెట్టినప్పుడు మనకేమవుతుంది అంటే మనం ఫీల్డ్ ఎంటర్ చేయకుండానే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళేసరికి 1, 2, 3 అని చెప్పేసి ఇంక్రిమెంటల్ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ చూడండి న్యూ వాల్యూస్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఉంది. మనం దీన్ని డిక్రిమెంట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే మనం ఇంక్రిమెంట్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు, డిక్రిమెంట్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు, ర్యాండమ్లో కూడా పెట్టుకోవచ్చు, డూప్లికేట్స్లో కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. జనరల్గా మనకి ఇంక్రిమెంట్ ఆర్డర్లో రావాలి కాబట్టి అట్లా పెట్టాం. తర్వాత నెక్స్ట్ ఏంటి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఏం, జనరల్గా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఏంటి షార్ట్ టెక్స్ట్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సారీ లాస్ట్ నేమ్ అని పెడతాను నేను. లాస్ట్ నేమ్ షార్ట్ టెక్స్ట్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ DOB. డేట్ ఆఫ్ బర్త్ అనేసరికి ఏంటి మనకి జనరల్గా టైం అండ్ డేట్ పెట్టుకోవాలని చెప్పాను నేను. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ DOB ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే చాలా మందికి తెలియదు ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్ DOB మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మనం ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఏంటి అని అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇచ్చేసాం. డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చిన తర్వాత మీకు ఇదంతా ఏంటి జనరల్గా ఇదంతా ఏంటంటే ఫీల్డ్ ఎంట్రీ చేయడానికి ఒక కాలం. తర్వాత ప్రతి ఫీల్డ్కి ప్రాపర్టీస్ అని చెప్పేసి ఉంటుంది. కింద చూడండి నేను క్లిక్ చేస్తూ ఉంటే కింద బాక్స్ మారుతుంది కదా. సో అలా బాక్స్ మారుతుంటే దాన్ని ఏమంటామంటే ప్రతి ఒక్క ఫీల్డ్కి ఒక కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో ఫీల్డ్ ప్రాపర్టీస్ ఇప్పుడు డేట్ ఆఫ్ టైం అని పెట్టారంటే దానికి ప్రాపర్టీస్, షార్ట్ టెక్స్ట్ అంటే ఒక ప్రాపర్టీస్, ఆటో నెంబర్స్ అంటే ఇంకో ప్రాపర్టీస్, అలా రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఆటో నెంబర్ చెప్పినప్పుడు మనం ఇంక్రిమెంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, డిక్రిమెంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక చూడండి ఫీల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ర్యాండమ్ డూప్లికేట్ వాల్యూస్ అలా ఉన్నాయి కదా. సో అలా మనం ఏంటంటే ఫీల్డ్ ప్రాపర్టీ అనేది మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫీల్డ్ ప్రాపర్టీస్లో ఫార్మాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్. సో ఫార్మాట్ ఆప్షన్ నొక్కితే మీరు ఇక్కడ చూడండి జనరల్ డేటు, లాంగ్ డేటు, మీడియం డేటు, షార్ట్ డేటు, లాంగ్ టైం, మీడియం టైం, షార్ట్ టైం. అంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్ కావాలి కాబట్టి డేటు ఓన్లీ జనరల్ డేటు, లాంగ్ డేటు, ఆ తర్వాత
షార్ట్ డేట్ వీటినే పట్టించుకోవాలండి, మిగతావన్నీ పెద్ద పట్టించుకోకూడదు. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు లాంగ్ డేట్ ఫార్మాట్ తీసుకుంటున్నాను నేను, అంటే థర్స్డే 12-15, లేదా ఇప్పుడు ఇలా కూడా తీసుకొచ్చు, ఇది కూడా తీసుకొచ్చు, జనరల్ డేట్ ఫార్మాట్. జనరల్ డేట్ తీసుకుంటున్నాను నేను 11-12-2015. సరే 11-12-2015 జరిగిన తర్వాత ఇప్పుడు ఇన్పుట్ మాస్క్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇన్పుట్ మాస్క్ అనేది మనం ఇచ్చుకుంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేవ్ అని అడుగుతుంది. ఇన్పుట్ మాస్క్ అని ఇచ్చినప్పుడు యూ మస్ట్ సేవ్ టేబుల్ ఫస్ట్ నౌ సేవ్. ఇక్కడ సేవ్ అని నొక్కుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సేవ్ ఎస్ అని క్లిక్ చేశానంటే దాని అర్థం ఇక్కడ ఓన్లీ ఈ టేబుల్లో సేవ్ చేస్తున్నానండి. ఈ డేటా షీట్ని కాదు. నేను ఫస్ట్ సేవ్ చేశాను కదా మై స్టూడెంట్ క్లాస్ వన్ అని చెప్పేసి పెట్టాను కదా, దాన్ని సేవ్ చేయట్లేదు నేను. ఇక్కడ ప్రతిసారి సేవ్ చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మై స్టూడెంట్ డేటా అని చెప్పి పెట్టాను కదా, మై స్టూడెంట్స్ డేటా అని, ఆ మై స్టూడెంట్స్ డేటా అనే టేబుల్ సేవ్ చేస్తున్నాను ఎవ్రీ టైం నేను. తర్వాత మళ్ళీ టోటల్ డేటా షీట్ సేవ్ వేరేగా ఉంటుంది. ఓకే, అంటే ఎక్సెల్కి దీనికి డబ్బులు, ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ ఏంటంటే సేవ్ కంట్రోల్ ఎస్ కొట్టినా కొత్త కొత్త సేవ్ అవుతుంది, లేదా ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసినా కొత్త కొత్త సేవ్ అవుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఓకే, ఇక్కడ చూడండి లాంగ్ డేట్ ఉంది, లాంగ్ టైం ఉంది, షార్ట్ డేట్ ఉంది, తర్వాత మీడియం డేట్ ఉంది, మీడియం టైం ఉంది, షార్ట్ టైం ఉంది. నాకు షార్ట్ డేట్ కావాలి. ఇక్కడ షార్ట్ డేట్ చూడండి ఇక్కడ ఎలా ఉంది, 9/27/1969 అంటే స్టార్టింగ్ డే రావట్లేదు, రావట్లేదు మంత్ వస్తుంది. సో మంత్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మనం ఏమి ఇచ్చుకోవాలి, జనరల్ గా ఫార్మాట్ ఇచ్చుకోవాలి మంత్ డేట్ ఇయర్. అంటే ఈ ఫార్మాట్ లో ఎంటర్ చేయమని మనం యూజర్ కి ముందుగానే చెప్పాలన్నమాట. సరే చెప్పాము, ఓకే బాగుంది. తర్వాత ఫోన్ నంబర్ మనకు కావాల్సిందే కదా, నెక్స్ట్ ఫోన్ నంబర్ నా స్టూడెంట్స్ది డేటా ఏంటంటే ఫోన్ నంబర్ కావాలనుకుంటాం. ఫోన్ నంబర్ కావాలన్నప్పుడు ఏం పెడతాం అంటే షార్ట్ టెక్స్ట్ పెట్టుకుంటాం. లాంగ్ టెక్స్ట్ అది ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే సార్ ఇక్కడ నంబర్ ఉంది, లాంగ్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్లు అన్ని నంబర్లోనే ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఏంటంటే షార్ట్ టెక్స్ట్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఫోన్ నంబర్ అంటే ఒక ప్రాపర్ మెథడ్ ఉంటుంది కదా, అది ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను. చూడండి ఇప్పుడు సపోజ్ నేను లాంగ్ టెక్స్ట్ అని తీసుకున్నాను, నేను సారీ షార్ట్ టెక్స్ట్ అని తీసుకున్నా, ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని చూడండి, ఇన్పుట్ మాస్క్ ఉంది కదా, ఇన్పుట్ మాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్పుట్ మాస్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో స్టార్టింగ్ ఆల్రెడీ నేను పెట్టాను, కానీ నాకు ఇది ఆ ప్రాపర్గా నచ్చలేదు. నచ్చలేదు అన్నప్పుడు నేను ఏం చేయాలి, ఎడిట్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో మీరు పేరు ఇవ్వాలన్నమాట, మీ మొబైల్ నెంబర్ అని చెప్పి. సార్ ఇక్కడ ఎందుకు జీరోస్ ఇచ్చారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మనం జీరోస్ ఇచ్చామంటే ఇక్కడ హెల్ప్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి అంటే మొబైల్ నెంబరు యాజ్ పర్ ఎంఎస్ యాక్సెస్ రూల్స్ ప్రకారం ఎలా ఇవ్వాలి ఫార్మాట్ అనే అడిగితే చూడండి ఇక్కడ చూడండి నా స్క్రీన్ కనిపిస్తుందా, గూగుల్ స్క్రీన్, కెన్ ఎనీవన్ రెస్పాండ్, గూగుల్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుందండి, గూగుల్ స్క్రీన్ ఫైన్. ఇక్కడ చూడండి కంట్రోల్ డేటా ఎంట్రీ ఫార్మాట్స్ విత్ ఇన్పుట్ మాస్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు కిందకి వెళ్తే మనం కిందకి వెళ్తే చూడండి ఇక్కడ క్యారెక్టర్ ఎక్స్ప్లనేషన్ అని చెప్పేసి ఉందా, యూజర్ మస్ట్ ఎంటర్ ఏ డిజిట్ 0-9. అంటే ఇక్కడ నేను స్టార్టింగ్ క్యారెక్టర్ 0 ఎంటర్ చేశానంటే యూజర్ అనేవాడు ఆ డిజిట్ ని 0-9 మధ్యలోనే ఎంటర్ చేయగలడు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను 10 జీరోస్ ఎంటర్ చేశాను అనుకోండి, 10 నంబర్స్ ఎంటర్ చేయగలడు, ప్రతి నంబర్ కూడా 0-9 మధ్యలోనే ఉంటుంది. సో మనకి జనరల్ గా ఫోన్ నెంబర్ అనేది 10 డిజిట్లే ఉంటుంది కదా, సో అలా ఆ విధంగా మనకు వస్తుంది.
తర్వాతా 9 అంటే యూజర్ కెన్ ఎంటర్ ఏ డిజిట్ 0 టు 9 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మస్ట్ ఎంటర్ అని చెప్పేస్తారు స్టార్టింగ్ 0 అంటే అర్థం మస్ట్ అంటే ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్ అవుతుంది 9 అంటే యూజర్ కెన్ ఎంటర్ ఏ డిజిట్ 0 టు 9 అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నమాట ఆ తర్వాత హాష్ అని పెట్టినప్పుడు యూజర్ కెన్ ఎంటర్ ఏ డిజిట్ స్పేస్ ప్లస్ ఆర్ మైనస్ సైన్ మైనస్ సైన్ ఇఫ్ స్కిప్డ్ యాక్సెస్ అదర్ ఏ బ్లాంక్ స్పేస్ అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ ఇప్పుడు కంట్రీ కోడ్స్ గట్ట పెట్టుకోవాలనుకుంటే మనం ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అలా ఇక్కడ ఇందులో మొత్తం చాలా రకాల ఇవి ఉన్నాయి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి మనకి డెసిమల్స్ ఎంటర్ చేసుకోవడానికి ప్లస్ లు మైనస్ ఎంటర్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఉన్నాయి కాకపోతే మనకి ఇదంతా పెద్ద కాంప్లికేషన్ కాబట్టి జనరల్ గా మనకి ఫోన్ నెంబర్ అంటే ఏంటి 10 నెంబర్స్ ఉంటాయి అందుకంటే పెద్ద కాంప్లికేషన్ ఉండదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నా ఎంఎస్ యాక్సెస్ లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ అని టైప్ చేసిన తర్వాత నేను 10 జీరో ఎంటర్ చేస్తాను జీరో అంటే యూజర్ కెన్ మస్ట్ ఇప్పుడు ఒక జీరో ఎంటర్ చేసానంటే ఆ జీరో ప్లస్ యూజర్ ఒక జీరో టు అది జీరో టు నైన్ నెంబర్స్ మధ్యలో ఏదో ఒకటి మాత్రం ఎంటర్ చేయాలి ఆ ఫస్ట్ జీరో పొజిషన్ లో అలాగే నేను అలాంటి 10 వేస్తాను 1 2 3 4 5 6 7 8 9 10 సో నేను 10 జీరోస్ ఇచ్చాను 10 జీరోస్ అంటే యూజర్ ఖచ్చితంగా 10 జీరోస్ మాత్రమే ఎంటర్ చేయగలరు అనమాట శాంపుల్ డేటా నేను ఏమిచ్చాను 8519843352 అని చెప్పేసి నేను ఇచ్చాను ఓకే ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను దీన్ని నేను ఓకే చేసి దీన్ని క్లోజ్ చేశాను క్లోజ్ చేసిన తర్వాత అక్కడ చూడండి ఇలా వచ్చింది మొబైల్ నెంబర్ అని చెప్పి శాంపుల్ డేటా ఇచ్చాను కదా సో అది వచ్చింది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను నెక్స్ట్ అని క్లిక్ చేశాను నెక్స్ట్ అని క్లిక్ చేసి మరీ నెక్స్ట్ అని క్లిక్ చేశాను తర్వాత వితౌట్ ఏ సింబల్ ఇన్ ఏ మాస్క్ లైక్ దిస్ అని చెప్పింది విత్ సింబల్ ఆఫ్ దిస్ మాస్క్ అని చెప్పేసి అలా వచ్చింది నేను వితౌట్ అనే పెట్టేసుకుంటున్నాను నేను ఓకే ఫినిష్ ఓకే ఇట్లా వచ్చింది కదా ఫైన్ ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ అనేది వచ్చింది తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం అయితే ఇక్కడ మనకి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒకటి గమనించాము ఏంటి ఒకసారి నాకు చాట్ బాక్స్ లో చెప్పండి ఇది ఇప్పుడు ప్రెసెంట్ నా స్క్రీన్ షేర్ అయిందా యాక్సెస్ స్క్రీన్ అనేది యాక్సెస్ స్క్రీన్ షేర్ అయిందన్నది మళ్ళీ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే ఓకే ఫైన్ స్క్రీన్ షేర్ అయింది తర్వాత ఇప్పుడు స్టేట్ అనేది ఒకటి తీసుకున్నాం స్టేట్ అనేది తీసుకున్న తర్వాత జనరల్ గా స్టేట్ అనేసరికి మనకి తెలుగు రాష్ట్రాలు రెండు మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ తెలుగు రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకి వెళ్ళాలి సో అన్ని రాష్ట్రాలకి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ మనం ఏం చేస్తామంటే లుక్అప్ విజార్డ్ షార్ట్ టెక్స్ట్ తీసుకోకూడదు లుక్అప్ విజార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది తీసుకోవాలి చూడండి ఇప్పుడు లుక్అప్ విజార్డ్ అని తీసుకున్న తర్వాత ఆ లుక్అప్ విజార్డ్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు వస్తాయి అనమాట నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి వస్తాయి ఓకే ప్లస్ 91 ఎలా ఎంటర్ చేయాలన్నా నేను చెప్తాను మీకు అది ప్రస్తుతానికి ఇదైతే ఇది ఈ లుక్అప్ విజార్డ్ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తాను ఓకే ఇప్పుడు చూడండి ఐ వాంట్ లుక్అప్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఐ వాంట్ లుక్అప్ ఫీల్డ్ అండ్ టు గెట్ వాల్యూస్ ఫ్రమ్ అనదర్ టేబుల్ ఆర్ క్వరీ ఉంది ఇది కాకుండా నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఐ విల్ టైప్ ఇన్ అ న్యూ వాల్యూస్ దట్ ఐ వాంట్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసుకోవాలి ఇది క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి కావాలి స్టేట్స్ అంటే సపోజ్ ఫస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ఇది తర్వాత ఏంటి తెలంగాణ బేసిక్ తెలుగు రాష్ట్రం తర్వాత మన దగ్గర నుంచి ఏమో మేబీ తమిళనాడు నుంచి రావచ్చు అనుకోవచ్చు తమిళనాడు కర్ణాటక కేరళ ఇంకేమన్నాయి మహారాష్ట్ర ఎందుకంటే మనకి పెద్ద రావు మామూలుగా ఫ్లోటింగ్ అనేది జనరల్ గా మనకి మన ప్రోగ్రామ్ కి ఇక్కడ నుంచి ఇచ్చేస్తున్నాను అనుకుందాం మనం ఫ్లోటింగ్ ఇప్పుడు నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేశాను నేను
క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఆ స్టేట్ అవి అవి ఉన్నాయన్నీ కూడా అక్కడ లుక్అప్ విజాలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఎక్కడ వెళ్ళింది అనేది మనకి తర్వాత తెలుస్తుంది. తర్వాత కంట్రీ, కంట్రీ అనేది డిఫాల్ట్ నేమ్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ కంట్రీ అనేది షార్ట్ టెక్స్ట్ తీసుకున్నాను, కాకపోతే అది డిఫాల్ట్ డిఫాల్ట్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది చూడండి. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే ఇండియా అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే ఇండియా అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం డిజైన్ వ్యూలో ఇప్పుడు ప్రెసెంట్ మనం డిజైన్ వ్యూలో ఉన్నాం కదా, డేటా షీట్ వ్యూలోకి వెళ్ళేసరికి మొత్తం అదంతా కూడా పర్మనెంట్ నెంబర్ అవుతుంది. అయితే ఇందాక కొంతమంది ఫోన్ నెంబర్ అడిగారు, సార్ ఫోన్ నెంబర్కి +91 పెట్టుకోవాలంటే ఎట్లా అని చెప్పి అది అది కూడా చెప్తాను ఒకసారి. ఓకే, ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఇక చూడండి ఎడిట్ లిస్ట్లోకి వెళ్తాం. మొబైల్ నెంబర్ అని పెట్టాను. మొబైల్ నెంబర్ అని పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఎందులోకి వెళ్ళాను నేను. ఇక్కడ చూడండి +91 పెట్టాలంటే ఏం పెట్టాలి, ఏమి ఇన్సర్ట్ చేయాలి చూడండి. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ మ్యాండేటరీ, ఇట్ ఇన్క్లూడ్స్ మాస్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్ అలాంగ్ విత్ ప్రీ హోల్డర్ అండ్ లిటరల్ డేటా సచ్ అస్ పారాంథసిస్ పీరియడ్స్ అండ్ హైఫెన్స్ అని చెప్పేసి ఉంది. అంటే ఏంటంటే మనం ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఇలాగ మనం బ్రాకెట్ లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ చూడండి ప్రీ హోల్డర్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ నేను ప్రీ హోల్డర్ దగ్గర నేను ఏం చేస్తానంటే చూద్దాం, ప్రీ హోల్డర్ దగ్గర ప్లస్ అని పెట్టాను నేను. తర్వాత ఇన్పుట్ మాస్క్ దగ్గర నేను ఇలా కూడా తీసుకొచ్చాను చూడండి ఒకసారి చెప్తాను. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. సో ఇది నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి దీన్ని నెక్స్ట్ కొట్టి ఇవ్వండి శాంపిల్ చూడండి. ఇక్కడ శాంపిల్ ఇక్కడ ట్రై ఇట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ట్రై ఇట్ అని వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ప్రీ హోల్డర్ దగ్గర ప్లస్ అని ఇచ్చాను అనుకోండి. ఇవ్వండి ప్రీ హోల్డర్, ప్రీ హోల్డర్ అంటే స్టార్టింగ్ ఏదైనా క్యారెక్టర్ ఇన్సర్ట్ చేయడానికి. ఇప్పుడు చూడండి సపోజ్ నేను దీంట్లో చూసుకుంటే ఇక్కడ క్యారెక్టర్ ఇన్సర్ట్ చేయడానికి ఒక ప్లస్ లో మైనస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఏమి చేయాలి, ఇక్కడ చూడండి చూడండి డిజిట్ స్పేస్ హ్యాష్ అని చెప్పేసి ఇస్తే చూద్దాం ఏమవుతుందో. ఇక చూడండి హ్యాష్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ప్రీ హోల్డర్ వచ్చింది ఎందుకంటే పైన ఆల్రెడీ ఇచ్చేసాను కదా. ఇక చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ప్లస్ అని ఇచ్చాను కదా, ఇక్కడ 91 అని ఇచ్చి ఈ రకంగా మనం ఆ +91 అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ కొట్టాను, ఫినిష్ కొట్టాను. ఇక్కడ ప్రీ హోల్డర్ అంటే ఇన్పుట్ మాస్క్ అనేది ఎట్లా వస్తుందండి, మీరు 91 కూడా ఎంటర్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, మీరు డైరెక్ట్ గా ఇందాక మనం ఇచ్చిన ఫీల్డ్ లోనే +91 అనేది బ్రాకెట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా అదే అదంతా కూడా యాజ్ ఇట్ ఇస్ అలా ఎలా ఉండేది అలా వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదంతా ఇదంతా ఏంటి, ఇప్పుడు నేను డేటాబేస్ అనేది ఎంటర్ చేశాను. డేటాబేస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇదంతా ఏ వ్యూ అండి, ఇక్కడ చూడండి ఇక్కడ వ్యూస్ అనే కాలం ఉంది కదా, వ్యూస్ లోకి వెళ్ళి నేను క్లిక్ చేస్తే ఇదంతా ఏంటి డిజైన్ వ్యూ అండి, ఇదంతా ఏంటి డిజైన్ వ్యూ. ఇప్పుడు డిజైన్ వ్యూ కాకుండా నాకు డేటా షీట్ వ్యూ కావాలి. ఓకే, డేటా షీట్ వ్యూ అనేది పెట్టాను చూడండి. డేటా షీట్ వ్యూ పెడితే ఇట్లా వచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు సపోజ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అన్నాం కదా, ఒక నిమిషం
నాకు కొన్ని నేమ్స్ ఫుల్ నేమ్స్ కావాలి నాకు ఫుల్ నేమ్స్ కావాలి కొన్ని నాకు ఫుల్ నేమ్స్ కావాలండి నాకు చాట్ బాక్స్లో ఎవరైనా రెస్పాండ్ అవుతారా ఫుల్ నేమ్స్ అండి ఇంటి పేరుతో సహా కావాలి అప్పుడే నేను సర్లేండి ఓ పని చేస్తాం మీ డిస్టిక్ నేమ్స్ మీ ఇంటి పేరు కింద పెడతాం ఇక్కడ చూడండి ఫస్ట్ నీలిమ అని వచ్చింది నీలిమ విఎస్కేటి విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ షేక్ హసీనా అనంతపూర్ హసీనా ఏటీపీ ఇదంతా ఎగ్జాంపుల్కి అండి రా డేటా ప్రాసెస్ చేస్తాను అనమాట జనరల్గా ఓకే హసీనా తర్వాత శేఖర్ శేఖర్ వచ్చాడు తర్వాత శేఖర్ తర్వాత శేఖర్ విఎస్పి అంటే విశాఖపట్నం అనుకుంటా విఎస్కేపి ఓకే నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ తేజస్విని తేజస్విని ఇచ్చింది తేజస్విని ఫ్రమ్ నెల్లూర్ ఎన్ఎల్ఆర్ తర్వాత సునీత ఫ్రమ్ ఈజీ సునీత తర్వాత నెక్స్ట్ నవీన వెస్ట్ గోదావరి ఓకే తర్వాత షేజాద్ ఖాన్ ఏటీపీ నెక్స్ట్ రాజా ఫ్రమ్ రాజా నాయక్ ఫ్రమ్ ఎవరు కర్నూలు ఓకే రాజా కేఎన్ఎల్ ఓకే జానీ జానీ ఈజీ ఓకే జానీ ఈజీ తర్వాత ఉషా ఎన్ఎల్ ఇంకా ఎన్నున్నాయి నేమ్స్ కాపెద్దాం ఉషా ఎన్ఎల్ ఓకే సో ఇలాగ చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నేను ఈ నేమ్స్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా స్టూడెంట్ ఐడి అనేది ఫిల్ చేయలేదండి ఎందుకంటే ఇది డిఫాల్ట్గా దాని అంతటదే ఫిల్ అయిపోయింది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దగ్గరకు వస్తాను నేను డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్గా ఏంటంటే 01/01/2000 అని చెప్పేసి ఇస్తాను అంటే 1/1/2000 అని చెప్పేసి మామూలుగా ఇస్తుంది నేను ర్యాండమ్గా మనకి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా కొంచెం ఓకే నేను నార్మల్గా ఇస్తున్నాను 20 టికెట్స్ పర్సనల్ థింగ్స్ అందరికి కామన్గా ఇస్తున్నాను నేను అంటే చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ నేను ఏం చెప్పాను మంత్ ఇయర్ అని చెప్పేసి అని ఉన్నాను కదా ఫస్ట్ మంత్ ఎంటర్ చేయాలి తర్వాత డే ఎంటర్ చేయాలి తర్వాత ఇయర్ ఎంటర్ చేయాలి ఓకే అలా ఎంటర్ చేస్తే అలాగే మనం చూసుకోవాలి చూసారు కదా అక్కడ ఏ ఫార్మాట్ ఇచ్చానో అక్కడ అదే ఫార్మాట్లో
వచ్చింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కంట్రీ అనేది నేను డిఫాల్ట్ నేమ్ ఇచ్చాను కదా, చూసారా కంట్రీ కూడా మీరు చూస్తే గమనించారా కంట్రీ కూడా ఎన్ని కంట్రీ అంతా కూడా మీకు కరెక్ట్ గా చూసుకుంటే ఇండియా అనేది డిఫాల్ట్ గా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ కి వచ్చేసరికి ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు 91 ఇచ్చాను నేను నెంబర్ ఆల్ వన్స్ ఇచ్చాను. చూడండి 10 నెంబర్స్ కన్నా ఎక్కువ అవ్వదు, ఇవన్నీ లెక్కేసుకుంటే 10 నెంబర్స్ కన్నా ఎక్కువ అవ్వదు. సో అందుకే 10 జీరో ఎందుకు ఇచ్చానంటే జీరో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ పర్టికులర్ పొజిషన్ లో 0 to 9 మాత్రమే, 0 to 9 లో ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయడానికి అవుద్ది కానీ ఆ తర్వాత పొజిషన్కి వెళ్ళడం కుదరదు అనమాట, మస్ట్ అంటే. అది టూల్ పెట్టాను 10 తర్వాత 9 త్రీస్ తర్వాత 9 10 ఫోర్స్ 9 10 ఫైవ్స్ 9 10 సిక్సెస్ 10 sevens 9 10 eight 9 10 nines 9 అన్ని అయిపోయినట్టు ఉన్నాయి కదా. సో ఇప్పుడు స్టేట్ లో మనం లుక్అప్ విజార్డ్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ చూసారా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే లుక్అప్ విజార్డ్ అంటే ఎలా మనం సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా వస్తుంది అందరికి. ఇప్పుడు సపోజ్ నేను ర్యాండమ్ గా ఒక్కొక్కరికి ఒకటి ఇస్తున్నాను చూడండి, ఇలా ప్రతి ఇప్పుడు లుక్అప్ విజార్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఒకలాగా వస్తుందండి, ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. అక్కడ మనం టైప్ చేసుకోవచ్చు, లేదంటే సపోజ్ ఇక్కడ నేను టైప్ చేయడం ట్రై చేశాను అనుకోండి, ఇంకొంచెం కే కొడితే ఆటోమేటిక్గా కర్ణాటక అనేది వచ్చేస్తుంది అనమాట, అంటే ఆల్రెడీ అందులో లిస్ట్ ఉంది కాబట్టి. ఎం కొడితే ఆటోమేటిక్గా మహారాష్ట్ర అనేది వచ్చేస్తుంది, సో అందులో లిస్ట్లో ఉంది కాబట్టి. అట్లా మనం ఏంటంటే రకరకాలుగా ర్యాండమ్గా మనం ఇలాగ మనం ఇలా లిస్ట్లో వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం టైప్ చేసినా సరే ఆ లిస్ట్లో ఉన్న డిఫాల్ట్ వాల్యూస్లో ఏదో ఒకటి మ్యాచ్ అయితే అది అట్లా వస్తుంది అనమాట. నేను ర్యాండమ్గా ఇస్తాను చూసుకోండి. ఓకే, నేను ఇలా ర్యాండమ్గా ఇచ్చాను. సో ఇక్కడ ఇలాగ ఇప్పుడు మనం డేటా అనేది డేటా షీట్ అనేది ఇట్లా ఫిల్ అయింది. సో ఇది బేసిక్గా మనం ఇదంతా ఏంటి, ఇది ఇప్పుడు ఇది డేటా షీట్ వ్యూ, ఇదంతా కూడా డేటా షీట్ వ్యూ. ఇప్పుడు దాకా చూసిన ప్రతిదీ కూడా మనం ఎక్సెల్లో కూడా చేయగలం. ఓకే, ఎక్సెల్లో కూడా చేయగలం. అయితే నేను మీకు ఏం చెప్పాను, ఇది అదర్ దాన్ ఎక్సెల్ కాకుండా దీంట్లో మనం ప్రత్యేకంగా చేయగలిగేది ఏంటంటే ఫామ్ వ్యూ అని చెప్పేసి అన్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా జనరల్ పాయింట్స్, అవి కూడా కొన్ని చెప్పేస్తే మనం నెక్స్ట్ ఫామ్ వ్యూలోకి వెళ్దాం. సపోజ్ ఇక్కడ మనము ఇది మనం ఎక్సెల్లో చేసేటట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఫిల్టర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఫిల్టర్ అని క్లిక్ చేసి ఓకే కొడితే ఇక్కడ చూడండి ఫిల్టర్ ఇప్పుడు సెలెక్ట్ ఆల్ తీసేసి నేను సపోజ్ ఓన్లీ బ్లాంక్స్ అనేది సెలెక్ట్ బ్లాంక్స్ తర్వాత సారీ బ్లాంక్స్ అదు హసీనా నీలిమ శేఖర్ రాజా ఈ 4 లెటర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఇవన్నీ కూడా ఆ 4 చెప్తే నీలిమ హసీనా శేఖర్ రాజా చెప్తే మిగతా అందరూ కూడా ఎలిమెంట్ అవుతారు ఫిల్టర్ అవుతారు అనమాట. అదే ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి,
సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మొత్తం వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని అసెండింగ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. అసెండింగ్ అని క్లిక్ చేస్తే ఇందాక జనరల్గా ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ ఎవరున్నారో నీలిమ ఉన్నారు. నేను అసెండింగ్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ అసెండింగ్ అని క్లిక్ చేస్తే హసీనా ఫస్ట్ వచ్చింది. హసీనా, జానీ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే అంటే ఏంటి, ఏ టు జెడ్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువకి అనమాట, అంటే వన్ నుంచి అప్ టు టూ ఆన్ అలా వెళ్తూ ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అసెండింగ్ డిసెండింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటాం. అసెండింగ్ అంటే ఏ టు జెడ్ అంటే ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తూ ఉంటుంది. ఓకే, తర్వాత అలాగే ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అన్నాను అనుకోండి, ఇక్కడ జనరల్గా ఉషా యూతో స్టార్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం యూ అనేది లాస్ట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వచ్చింది. అదే ఇప్పుడు నేను డిసెండింగ్ ఆర్డర్ కొట్టినాక ఉషా ఫస్ట్ వచ్చింది చూడండి, అసెండింగ్ ఆర్డర్ కొడితే ఉషా ఫస్ట్ వచ్చింది, తేజస్ని సెకండ్ వచ్చింది, సునీల్. ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడీస్ ఆటోమేటిక్గా చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేవు, ఇది ఆర్డర్ ఒక ఆర్డర్లో లేవు స్టూడెంట్ ఐడి, ఎందుకంటే ఇలా మారిపోతాయి. ఇప్పుడు దీన్ని మనము తీసేయాలి. ఇప్పుడు మనం దీన్ని తీసేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి రిమూవ్ సార్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో రిమూవ్ సార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సార్ట్ అనేది పోయింది. చూడండి ఫస్ట్ మళ్ళీ ఇంత ముందులాగే నిలుమ వచ్చేసింది, లాస్ట్లో ఉషా ఉంది, తర్వాత యాస్టిజ్ ఇంతకుముందు 1-10 ఎలా అయితే ఇచ్చానో అలా వచ్చేసింది. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ నేను ఫిల్టర్ ఇచ్చాను, ఫిల్టర్ అప్లై చేసినప్పుడు సపోజ్ నేను ఈ నేమ్స్కి ఫిల్టర్ అప్లై చేశాను, శేఖర్, నవీన, షెహనాజ్ అండ్ రాజా, జానీ అనే నేమ్స్కి నేను ఫిల్టర్ అప్లై చేశాను. ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనం ఫిల్టర్ తీయాలంటే రెండు పద్ధతులు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్టర్ అని తీస్తే ఇక్కడ ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పేసి తీయచ్చు, లేదు ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ చూడండి నేను ఇచ్చాను, నేను క్లియర్ ఫిల్టర్ కొడితే మళ్ళీ యాస్టిజ్ వచ్చేది, లేదు అలా కాకుండా డైరెక్ట్గా ఆప్షన్స్లోనే ఒక ఈ ఫిల్టర్ తీసే ఆప్షన్ ఉంటుంది, చూద్దాం అది ఏంటి అనేది. మళ్ళీ నేను ఏదో ఒక 5 నేమ్స్ సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ మీకు తెలియవని కాదు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే క్లారిటీ కోసం, ఎందుకంటే ఒక్కొక్క ఆప్షను ప్రతి ఆప్షను ఇప్పుడు ఫిల్టర్ అనే ఆప్షను వర్డ్లో ఒకలా ఉంటుంది, తర్వాత ఎక్సెల్లో ఒకలా ఉంటుంది, అలానే ఈ ఎంఎస్ యాక్సెస్లో కూడా వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ తీయడానికి టాగుల్ ఫిల్టర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఈ టాగుల్ ఫిల్టర్ అనేది కూడా మనం టాగుల్ ఫిల్టర్ క్లిక్ చేసిన సరే ఆటోమేటిక్గా ఇదంతా పోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫామ్, దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ వ్యూ అనమాట. టేబుల్ డిజైన్ని ఎలా చేయాలి, టేబుల్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది పాయింట్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి టేబుల్ వ్యూలో డేటా షీట్ వ్యూ అని ఉంది లేదా డిజైన్ వ్యూ అని ఉంది, సరే బాగానే ఉంది. ఇప్పుడైతే నేను టేబుల్ క్రియేట్ నేను ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఫామ్కి క్రియేట్ చేయడానికంటే ముందు ఇక్కడ నేను చూసుకుంటే స్టూడెంట్ ఐడి అనేది ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీ కీ అని చెప్పేసి ఉంటుంది కదా, ప్రైమరీ కీ ఇక్కడ ప్రైమరీ కీ ఇక్కడ చూడండి లోగో ఇక్కడ స్టూడెంట్ ఐడి పక్కన నేను అది క్లిక్ చేస్తూ ఉంటే ప్రైమరీ కీ మీద ఒక కీ సింబల్ అనేది స్టూడెంట్ ఐడి దగ్గర వచ్చి పోతా ఉంది. సో నేను ఎనేబుల్ డిజేబుల్ చేస్తాను, పోతుందంటే డిజేబుల్ చేసినట్టు ఉంటుంది, వచ్చిందంటే ఎనేబుల్ అవుతున్నట్లే. సో ఎనేబుల్ డిజేబుల్ చేస్తాను కదా, నేను ఎనేబుల్ డిజేబుల్ చేస్తాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ప్రైమరీ కీ ఎందుకు స్టూడెంట్ ఐడికి ఇస్తున్నారు, అది డిఫాల్ట్ గా కూడా ఎందుకు వచ్చిందని అడిగితే నేను స్టూడెంట్ ఐడి అనేది ఆటో నెంబర్ పెట్టాను కదా. ఆటో నెంబర్ మీన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక దానికి ఒక నెంబర్ వస్తే 1 అని వస్తుంది, సెకండ్ దానికి 2 అని వస్తుంది, కానీ 1 అని రాదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక యూనిక్ నెంబర్ అనేది ఒక్కొక్క దానికి అటాచ్ అవుతుంది కాబట్టి అందుకని ప్రైమరీ కీ అని వచ్చింది. ప్రైమరీ కీ ఇప్పుడు డేటాబేస్ కాంటెక్స్ట్ లో ప్రైమరీ కీ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా ఏంటంటే ఒకే యూనిక్ కీ అనమాట, అంటే ఆ ప్రైమరీ కీ వాల్యూ అనేది ఒక దానికి ఒకటే ఉంటుంది, అది ఇంకొక దాంతో మ్యాచ్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి స్టూడెంట్ ఐడిలో ఎట్లా వచ్చింది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే
ఇంకా ఇంకా ఇక్కడ ఇన్సర్ట్ రోస్, మన రోస్ అవన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మన డేటాబేస్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వరకు అయితే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ క్రియేట్ చేయాలన్నప్పుడు జనరల్గా ఇక్కడ చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ డిజైన్ అని చెప్పేసి ఉంది, ఫామ్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో సపోజ్ నేను ఫామ్ డిజైన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. నేను ఫామ్ డిజైన్ అని క్లిక్ చేస్తే ఇలా ఒక ఎంటీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫామ్ని మొత్తాన్ని నేను డిజైన్ చేసుకుంటూ వెళ్తే మనకి రేపటితో లాస్ట్ క్లాస్ కాబట్టి మేజర్ పాయింట్స్ అనేది మిస్ అవుతుంది. నేను ఇది కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే అసలు ఫస్ట్ ఫామ్ ఎలా ఉన్నది అనేది మనం చూసుకోవాలన్నమాట. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఈ స్టూడెంట్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, నేను సపోజ్ నేను ఇప్పుడు ఈ ఫామ్ తీసేస్తున్నాను. నేను అంటే ఫామ్ డిజైన్ అని కొడితే వస్తుంది. సో నేను దీన్ని తీస్తున్నాను. ఓకే, ఇది ఇంకా ఫామ్ క్రియేట్ అవ్వలేదు. ఒక్క నిమిషం, డిజైన్ వ్యూ. ఓకే ఓకే, సరే అయితే ఫామ్ యూ, ఇప్పుడు ఫామ్ యూ, ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేయడానికంటే ముందు ఒక చిన్న ఆప్షన్స్ నిన్న ఎన్క్రిప్టెడ్ డేటా, డిస్క్రిప్టెడ్ డేటా అది ఒకటి ఉంది కదా, అది కూడా ఒకటి చెప్పేస్తాను. నెక్స్ట్ బ్రేక్ తర్వాత మనము ఎగ్జాక్ట్ ఫామ్ యూ కోసం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు నేను డేటా క్రియేట్ చేశాను, తర్వాత డిజైన్ వ్యూలోకి వెళ్ళాను. ఓకే, మళ్ళీ మస్ట్ సేవ్ ద టేబుల్ అని అడుగుతుంది. సో నేను డిజైన్ వ్యూ ఇది ఇందులోకి వెళ్ళాను కదా. సో ఇక్కడ మీరు గుర్తించుకుంటే ఇక్కడ నేను చెప్పాను, నేను నార్మల్గా లోపల సేవ్ చేసేది ఒకటి, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసేది ఇంకొకటి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టేబుల్తో పాటు ఈ డేటా షీట్ మొత్తం కూడా, డేటాబేస్ మొత్తం కూడా సేవ్ అవుతుంది. లేదు నేను ఇక్కడే కంట్రోల్ వేసుకుంటానంటే ఓన్లీ టేబుల్ ఒకటే సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏంటి, ఎన్క్రిప్ట్ అండ్ డిక్రిప్ట్ అని చెప్పేసి అన్నాను కదా. నేను చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినప్పుడు నేను APSSDC అని చెప్పేసి పాస్వర్డ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ APSSDC అని చెప్పేసి పాస్వర్డ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఎన్క్రిప్టింగ్, ఇక్కడ చూడండి, ఎన్క్రిప్టింగ్ విత్ ఏ బ్లాక్ సైఫర్ ఈజ్ ఇన్కంపాటబుల్ విత్ ఏ రో లెవెల్ బ్లాకింగ్, రో లెవెల్ విల్ బి ఇగ్నోర్డ్. ఓకే, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం. చూడండి, డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ ఫామ్ 1? ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఫామ్ 1 వద్దా, సరే ఇది వద్దు మనకి. నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. నేను సో ఇది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనకి ఇది ఎక్కడ ఉందండి, ఇంతకుముందు మై యాక్సెస్ క్లాసెస్ అని చెప్పేసి నేను ట్యాబ్, మనం ఒక గ్రూప్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఒక ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మై ఆన్లైన్ క్లాస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు పాస్వర్డ్ వచ్చిందో లేదో మనం చూద్దాం. ఇప్పుడు మనం సమ్టైమ్స్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల పాస్వర్డ్స్ గట్టా తొందరగా జనరేట్ అవ్వవు. సో మనకి ఇప్పుడు క్రియేట్ అయింది. సో నేను APSSDC అని చెప్పేసి ఇచ్చాను కదా, క్రియేట్ అయింది ఫైనల్లీ విత్ ఎడిట్. ఓకే, నేను ఎనేబుల్ కంటెంట్ అనేది క్లిక్ చేయాలి, ఎందుకంటే ఎనేబుల్ కంటెంట్ క్లిక్ చేయకపోతే మనకి ఏది రావు. సార్ ఏంటి సార్ బ్లాంక్ స్పేస్ వచ్చింది ఇందాక మొత్తం బాగా వచ్చింది కదా, అంటే మనకి యాస్టిజ్ ఇంతకు ముందు డేటా రావంటే మై స్టూడెంట్ డేటా అని చెప్పేసి ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే యాస్టిజ్ మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డిక్రిప్ట్ డేటా అని చెప్పేసి, ఇప్పుడు మనకి పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ చేసాం, మనం డిక్రిప్ట్ డేటా పాస్వర్డ్ని మళ్ళీ తీసేయాలి. పాస్వర్డ్ తీసేయాలన్నప్పుడు మనకు వచ్చే ఆప్షన్ జనరల్గా ఇందులోకి వెళ్ళి డిక్రిప్ట్ డేటాబేస్ అని కొడతాం. ఇక్కడ చూడండి, యూ మస్ట్ హ్యావ్ డేటాబేస్ ఓపెన్ ఫర్ ఎక్స్క్లూజివ్ యూస్ టు సెట్ టు రిమూవ్ ద డేటాబేస్ పాస్వర్డ్ అని చెప్పేసి అడిగింది. అంటే ఇలా డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎనేబుల్ ఎన్క్రిప్ట్ పాస్వర్డ్ అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఎనేబుల్ పాస్వర్డ్ అనేది డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి మరి సార్ అని చెప్పేసి అంటే, ఇక్కడ దీన్ని మళ్ళీ నేను క్లోజ్ చేస్తాను. ఓకే, క్లోజ్ చేసి నేను ఏం చేస్తానంటే,
ఎంఎస్ యాక్సెస్ లోకి వెళ్ళాను నేను. ఎంఎస్ యాక్సెస్ మళ్ళీ నేను ఓపెన్ చేయాలి, ఇలాగ డైరెక్ట్ గా ఇట్లా ఓపెన్ చేయాలి. నా స్క్రీన్ అందరికి ఓపెన్ అయింది కదా, స్క్రీన్ అందరికి ఓపెన్ అయింది కదా. ఎంఎస్ యాక్సెస్ న్యూ ఫాల్ న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నది, ఓపెన్ అయింది కదా. ఓకే ఫైన్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అని ఉంది కదా, బ్లాంక్ డేటాబేస్ అని కాకుండా అక్కడ ఓపెన్ అని ఒకటి ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. ఎందుకు సార్ బ్రౌజ్, మన ఆల్రెడీ మై ఆన్లైన్ క్లాస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నొక్కేస్తే వచ్చేస్తుంది కదా, ఓపెన్ చేసినా అదే అవుద్ది కదా అంటే ఇక్కడ చిన్న లిటికేషన్ ఉంది. అది ఏంటంటే చూద్దాం చూడండి. బ్రౌజ్ అనేది నేను క్లిక్ చేశాను. బ్రౌజ్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ లో ఉంది. డెస్క్టాప్ లో ఎక్కడ ఉంది, మై యాక్సెస్ క్లాసెస్ అనే దగ్గర ఉంది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయకూడదండి, సింగిల్ క్లిక్ చేయాలి. సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ వచ్చింది, మై ఆన్లైన్ క్లాస్ అని. అయితే ఇక్కడ టూల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ టూల్స్ అనే ఆప్షన్ పక్కన ఓపెన్ అని ఉంది. ఈ ఓపెన్ దగ్గర డౌన్ ఎర దగ్గర క్లిక్ చేసుకొని ఓపెన్ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయమని. ఇప్పుడు చూడండి, ఎంటర్ డేటాబేస్ పాస్వర్డ్ అని చెప్పేసి అడిగింది, సేమ్ ఐపిఎస్ఎస్టిసి అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు యాజ్ యూజువల్గా మై ఆన్లైన్ క్లాస్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి ఇన్ఫోలోకి వెళ్తే డిక్రిప్ట్ పాస్వర్డ్ అని చెప్పేసి కొడితే, ఇప్పుడు చూసారా పాస్వర్డ్ డిక్రిప్షన్ వచ్చింది, ఏపీఎస్ఎస్డిసి. నేను పాస్వర్డ్ డిక్రిప్ట్ చేస్తున్నానండి. అన్సెట్ డేటాబేస్ పాస్వర్డ్, అన్సెట్ అంటే డిజేబుల్ అన్నట్టు. ఓకే ఓకే కొడితే ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఈ ఫైల్కి లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మీరు పాస్వర్డ్ డిజేబుల్ చేయాలంటే ఫైల్ని ఫస్ట్ ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ ఎక్స్క్లూజివ్, మీరు ఏదైతే పాస్వర్డ్ ఎనేబుల్ ఎన్క్రిప్ట్ అయ్యి ఉందో డేటా షీటు, ఆ డేటా షీట్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఎక్స్క్లూజివ్లీ అనే ఆప్షన్తో సెలెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీరు పాస్వర్డ్ అనేది డిక్రిప్ట్ అవుతుంది. నార్మల్గా అయితే అవ్వదన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అండ్ పాస్వర్డ్ డిక్రిప్షన్. ఓకే తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ నేను దీన్ని మై డేటా మై స్టూడెంట్ డేటా అని చెప్పేసి ఉంది. సార్ నేను నాకు ఇది నచ్చలేదు నేము, నేను రీనేమ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ చేద్దాం అనుకున్నప్పుడు యూ కాంట్ రీనేమ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్ మై ఆబ్జెక్ట్ వైల్ ఇట్స్ ఓపెన్ అని చెప్పేసి ఉంది. అంటే ఏంటి, డేటాబేస్ ఓపెన్ అయ్యి ఉండగా నువ్వు దీన్ని ఓపెన్ చేయలేవు అని చెప్పేసి అని అంటుంది. అంటే చెప్తా చూడండి ఏంటి అనేది. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నా స్క్రీన్ చూస్తే ఇందులో మీరు చూడండి చివరిన ఇంటూ మార్క్ చూసారా, ఇంటూ మార్క్ క్లోజ్ మై స్టూడెంట్ డేటా అని చూసారా. ఎక్కడన్నా మీరు క్లిక్ చేయొచ్చు, చూడండి నేను ఎక్కడన్నా క్లిక్ చేస్తాను, లేదు ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన సరే ఇది మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేయాలంటే మళ్ళీ నేను ఫైల్లోకి వెళ్ళి మై ఆన్లైన్ క్లాస్ అనేది నేను క్లిక్ చేసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ జనరల్గా ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇంటూ మార్క్ ఉంది కదా, ఈ ఇంటూ మార్క్ అనేది నేను క్లిక్ చేయాలండి. ఫస్ట్ ఇంటూ మార్క్ అనేది క్లిక్ చేస్తాను. నేను మై స్టూడెంట్ డేటా అన్నాను కదా, దీన్ని నేను ఏం చేస్తాను, రీనేమ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చింది మై స్టూడెంట్ డేటా 1 అని చెప్పేసి పెట్టాను, 1 అనేది యాడ్ చేశాను. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు చూసారా మై స్టూడెంట్ డేటా 1 అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ టేబుల్ కానీ ఫామ్ కానీ మీరు నేమ్ చేంజ్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద ఇది ఏదైతే టేబుల్ ఓపెన్ అయ్యి ఉందో అది డిజైన్ వ్యూ కావచ్చు, డేటా షీట్ వ్యూ కావచ్చు, ఏ షీట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓపెన్ అయ్యి ఉందా క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఇది క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే మనం రీనేమ్ చేయగలుగుతాం. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ టేబుల్ క్రియేషన్ అండ్ టేబుల్ వ్యూ మెథడ్స్ అండ్ డేటా క్రియేషన్ మెథడ్స్. సో ఇప్పుడు టైం 10:01 అవుతుంది, నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10:10 వస్తాను, 9 మినిట్స్ బ్రేక్, 10:10 వస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే సో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. ఎంఎస్ యాక్సెస్ స్క్రీన్ షేర్ అయింది కదండి.
ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఫామ్ వ్యూ చూస్తున్నాం. మనం ఫామ్ వ్యూ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను నేను దీన్ని ఏంటంటే డేటా షీట్ వ్యూలో పెట్టుకొని నేను క్రియేట్ అని చెప్పేసి క్రియేట్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫామ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఫామ్ డిజైన్ అండ్ బ్లాంక్ ఫామ్ ఫామ్ అని చెప్పేసి ఉంది. సపోజ్ నేను ఫస్ట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో నేను ఫామ్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే, నేను ఇక్కడ స్టూడెంట్ డేటా అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాను కదా, నేను ఈ స్టూడెంట్ డేటా ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ డేటాకి తగ్గట్టుగా ఒక ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎలా, ఇప్పుడు చూడండి ఈ స్టూడెంట్ డేటా, ఇక్కడ చూడండి స్టూడెంట్ డేటాలో మనం ఇక్కడ కింద చూస్తే రికార్డ్ అని చెప్పేసి ఉంది. ఇది నావిగేషన్ ట్యాబ్ అంటారు దీని కింద. సో ఈ నావిగేషన్ ట్యాబ్లో మీరు చూసుకుంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి నేమ్ ఆఫ్ ది, ఇక్కడ ఇలా ఇప్పుడు మనం ఎక్సెల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము సపోజ్ ఫస్ట్ స్టూడెంట్ ఐడి నెంబర్ 1 నీలిమ విఎస్కేపి అని చెప్పేసి సమ్ ఫోన్ నెంబర్ స్టేట్ కంట్రీ డీటెయిల్స్ ఎట్లా అయితే ఉన్నాయో మనం ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ అలా ప్రతి ఒక్కరిది కూడా మనం ఫామ్ స్టైల్లో మనం రివ్యూ చేయొచ్చు. మనం ఇక్కడ చూడండి ఫామ్ స్టైల్లో ఇక్కడ స్టూడెంట్ ఐడి అప్ టు ఎంత వరకు అండి, దాదాపు 10th వరకు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే లాస్ట్, ఇక్కడ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ వస్తుంది, లాస్ట్ రికార్డ్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇక్కడ రికార్డ్ దగ్గర ఒక ఆప్షన్ ఉంది ఫస్ట్ రికార్డ్ అని చెప్పేసి, అది కొడితే ఆటోమేటిక్గా ఫస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. మిగతా రెండు కూడా ఏంటంటే ఫస్ట్ అంటే నెక్స్ట్ ప్రీవియస్ ఆప్షన్స్ అనమాట. ఇది ప్రీవియస్, ఇది నెక్స్ట్ ఆప్షన్, ఇదేమో ప్రీవియస్ ఆప్షన్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దీనివల్ల ఈ ఫామ్ వల్ల ఈ ఫామ్ని మనం ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఇందాక మనం shine.com చూసాం కదా, shine.com ఉన్నట్టు ఫామ్ను మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఈ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఇక్కడ ఎలా ఉన్నప్పుడు మనం డేటాని ఎలా యాడ్ చేయాలి. సపోజ్ 10 వరకు ఉంది, 11 వరకు ఎట్లా యాడ్ చేయొచ్చు అని చెప్పేసి అంటే, ఇక్కడ వ్యూలోకి వెళ్తే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫామ్ వ్యూ అని చెప్పేసి ఉంది కదా, ఫామ్ వ్యూ అని క్లిక్ చేశాను. నేను ఫామ్ వ్యూ అని క్లిక్ చేసిన తర్వాత నేనేం చేశాను, న్యూ బ్లాంక్ రికార్డ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. న్యూ బ్లాంక్ రికార్డ్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి సమ్ సతీష్, ఇక్కడ చూడండి ఇక్కడ ఫామ్ వ్యూలోకి వెళ్తే అప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఎడిట్ చేసుకున్నాక ఉండదు అనమాట. సతీష్ తర్వాత ఇక్కడ నేను ఇక్కడ దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను, నేను 08 01 1995, ఫోన్ నెంబర్ 9, ఇలా ఒక ఫోన్ నెంబర్ ఏదో ర్యాండమ్ ఫోన్ నెంబర్ నేను ఇచ్చాను నేను. తర్వాత ఇక్కడ స్టేట్ కూడా మీకు తెలుసు కదా, సో సేమ్ ఇక్కడ స్టేట్ కూడా ఇక్కడ చూసుకొచ్చి మీరు అక్కడ వచ్చినట్టు ఇక్కడ కూడా వస్తుంది చూడండి, తెలంగాణ విజార్డ్, విజార్డ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా సేమ్ ఎట్లనే వస్తుంది. ఇండియా అనేది డిఫాల్ట్ నేమ్ కాబట్టి డిఫాల్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ రికార్డ్ ఇక్కడ మనం ఈ ఇక్కడ ఇది సేవ్ చేసాం కదా, ఇది ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ రికార్డ్ చూస్తే ఇదే వచ్చింది. ఫస్ట్ రికార్డ్ చూడండి 1 వచ్చింది, లాస్ట్ రికార్డ్ చూస్తే 11 సతీష్ అని వచ్చింది. ఈ 11 సతీష్ అనేది ఫామ్లో అప్డేట్, ఇది టేబుల్ అప్డేట్ అయిందో లేదో చూద్దాం మనం. ఇప్పుడు చూడండి నేను టేబుల్ మీద క్లిక్ చేస్తాను, టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 10 వచ్చాను ఉంది, సతీష్ లేదు. సతీష్ లేదు అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే రిఫ్రెష్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి. ఈ రిఫ్రెష్ చేయాలనే ఆప్షన్ కొడితే ఇక్కడ చూడండి సతీష్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఫామ్లోకి వెళ్తున్నాను. ఇలా ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం ఫామ్ నుంచి ఎడిట్ ఫామ్ నుంచి ఇక్కడ ఎడిట్ చేసినా ఆటోమేటిక్గా అక్కడ టేబుల్ లింక్, ఆ లింక్ టేబుల్ ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా అక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇందాక లాగా యాజ్ యూజువల్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఫామ్కి కూడా టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఫామ్కి కూడా టైటిల్ ఇవ్వాలంటే మనం జనరల్గా ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫామ్ అనేది సేవ్ చేయాలి ఫస్ట్. నేను సేవ్ కొడుతున్నా, సేవ్ చేసినప్పుడు మై స్టూడెంట్ డేటా 1 అని ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే మై స్టూడెంట్ డేటా 1 ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేశాను, ఫామ్ అని చెప్పేసి ఇచ్చాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మై స్టూడెంట్ డేటా అనేది ఇక్కడ బ్లూ కలర్లో టేబుల్ సింబల్లో ఉంటుంది కదా, అది ఇందాక మనం క్రియేట్ చేసిన టేబుల్. ఇక్కడ మై స్టూడెంట్ డేటా ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూసారా, అది ఫామ్స్ అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫామ్స్ వస్తాయి, దీని మీద క్లిక్ చేస్తే టేబుల్స్ వస్తాయి, చూసారా. సో మనం ఇక్కడ ఫామ్స్ ఇక్కడ యాజ్ యూజువల్కి ఇక్కడ కూడా అంతే, ఫామ్కి మనం రీనేమ్ చేయాలంటే ఇక్కడ కూడా సేమ్ ఏం చేయాలి,
డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ మై స్టూడెంట్ డేటా వన్ ఫామ్ అన్నది కదా, దీన్ని నేను రీనేమ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి, యు కాంట్ రీనేమ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్ మై స్టూడెంట్స్ డేటా వన్ ఫామ్ వైల్ ఇట్స్ ఓపెన్. ఓపెన్ గా ఉన్నప్పుడు అంటే ఫామ్ అనేది ఓపెన్ గా ఉన్నప్పుడు మీరు రీనేమ్ చేయలేరు అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను క్యాన్సిల్ చేయాలి ఫస్ట్, దీన్ని ఇందాకలా క్లోజ్ చేస్తాను చూడండి, క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రీనేమ్, ఇక్కడ వచ్చింది చూసారా మై స్టూడెంట్ డేటా వన్ అని, నాకు వన్ అనేది లేదు, వన్ అనేది ఇంట్రెస్ట్ లేదు. సో మై స్టూడెంట్ డేటా అనేది కూడా ఇంట్రెస్ట్ లేదు, మై స్టూడెంట్స్ ఫామ్ అని చెప్పేసి పెట్టారు. చూసారా ఇప్పుడు మై స్టూడెంట్స్ ఫామ్ అనేది వచ్చింది, ఇక్కడ పైన కూడా చూసారా అప్డేట్ అయిపోయింది మై స్టూడెంట్స్ ఫామ్ అని. ఓకే, సో ఇలాగా మనం మై స్టూడెంట్ ఇక్కడ, కానీ ఇక్కడ ఫామ్ది మాత్రం చేంజ్ అవ్వలేదు, మై స్టూడెంట్ డేటా వన్. ఇక్కడ ఇవి కూడా చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చి నేను ఈ ఫామ్ వ్యూ, ఇది ఫామ్ వ్యూ ఇలా ఉంది, నేను దీన్ని లేఅవుట్స్ మార్చచ్చు అనమాట. ఎలా మార్చచ్చు అని చెప్పేసి చూస్తే మన ఇక్కడ వ్యూలోకి వెళ్ళి లేఅవుట్ వ్యూ ఆర్ డిజైన్ వ్యూ అని ఉంటుంది. డిజైన్ వ్యూలోకి వెళ్ళామనుకో నార్మల్గా ఇలా ఉంటుందండి, డిజైన్ వ్యూ అంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిజైన్ వ్యూలో మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఈ కాలమ్స్ సైజెస్ ఇవన్నీ కూడా తగ్గించచ్చు చూడండి. ఇప్పుడు చూడండి డిజైన్ వ్యూలోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ ఈ సైజులు గట్రా మనం తగ్గించుకోవచ్చు, మూవ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు చూడండి. ఇక్కడ చూసారా నేను ఈ సైజెస్ అన్నిటినీ కామన్ గా తగ్గిపోతాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కామన్ గా తగ్గుతున్నా. ఇప్పుడు చూడండి నేను ఎట్లా పెట్టాను, నేను ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను సైజెస్ అన్ని తగ్గించుకోవచ్చు. డిజైన్ వ్యూలో ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా తగ్గించుకోవచ్చు అండి, మనం అంటే మనకు కావాల్సిన సైజ్ లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మిడిల్ లో ఒక బార్ వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఫోన్ నెంబరు కొంచెం నాకు పెద్దగా అనిపించింది, తర్వాత ఇదేమో ఇంకొంచెం పెద్దగా అనిపించింది చూడండి. ఇవన్నీ కూడా నేను మార్చుకుంటున్నాను నేను. సో అంటే ఇంత పెద్ద పెద్దది నాకు అవసరం లేదు అని అనిపించింది నాకు. సో ఓకే బాగుంది. ఇప్పుడు నేను మళ్ళీ నేను ఫామ్ వ్యూలోకి వెళ్తాను చూడండి, ఫామ్ వ్యూలోకి వెళ్తే ఇది ఎలా ఉండదు చూడండి. ఫామ్ వ్యూలోకి వెళ్తే చూసారు ఇప్పుడు ఇందాకతో పోల్చుకుంటే ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం నీట్గా తయారైంది. సో ఇదనమాట, అంటే ఇప్పుడు ఫామ్ని మనం ఇలా రకరకాలుగా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సిన రూట్లో మనం దీన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ వ్యూ కాకుండా లేఅవుట్ వ్యూలోకి వెళ్తాం చూడండి. లేఅవుట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అన్ని కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ లేఅవుట్ వ్యూ అనేది ఎందుకు అంటే జస్ట్ జనరల్గా సైజెస్ అని తగ్గించడం కోసం. అయితే మనం ఇండివిజువల్గా మనం తగ్గించుకోవాలి అనే ఫార్మాట్ వచ్చేటప్పుడు ఇలా, ఇప్పుడు లేఅవుట్ వ్యూ అంటే చూడండి ఇక్కడ మనం దీన్ని ఫామ్ని కదిలించుకోవచ్చు, ఇక్కడ మనం ఇలా పెట్టుకోవచ్చు, నాకు కొంచెం ఇక్కడ కావాలి నాకు ఫామ్ వ్యూ అనేది, లేదా ఇప్పుడు ఫామ్ వ్యూ అనేది ఇక్కడ కావాలి. సో లేఅవుట్ వ్యూ అంటే టోటల్ లేఅవుట్లో మనం మొత్తం అన్ని డిఫాల్ట్గా చేంజ్ చేయాలి, అంటే ఇండివిజువల్గా చేయడం ఉండదు, ఏది సెలెక్ట్ చేసుకున్నా అన్ని సెలెక్ట్ అయిపోతుంటాయి. అదే డిఫాల్ట్ వ్యూలోకి వచ్చేసరికి చూడండి, ఏది ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేను, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని నేను మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేస్తూ ఉంటే అన్ని అయిపోతున్నాయి. అదే ఇప్పుడు నేను లేఅవుట్ వ్యూ కాకుండా డిజైన్ వ్యూలోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చూడండి డిజైన్ వ్యూ అనేది డిఫరెంట్ అనమాట, సంథింగ్ డిఫరెంట్ దీంతో పోల్చుకుంటే. ఇక్కడ చూడండి ఇట్లా నేను దీన్ని ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది తక్కువ ఉండాలి, ఒక స్టూడెంట్ ఐడి అనేది నార్మల్గా ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఉంది, సపోజ్ ఇది తీసుకోండి, స్టూడెంట్ ఐడి అనేది తగ్గించుకుందాం అనుకుంటున్నాను నేను, అంటే ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ని నేను తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు స్టూడెంట్ ఐడి ఎంత ఉంటుంది సరిపోద్ది కదా, తర్వాత దీన్ని పెంచుదాం అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను. అదే సార్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే స్టూడెంట్ ఐడి కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డిఫాల్ట్ సైజెస్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ
ఇప్పుడు వరకు మనకి క్లారిటీగా ఏమర్థమైందంటే కస్టమైజ్డ్ గా మనము సైజెస్ తగ్గించుకోవాలనుకుంటే కనుక డిజైన్ వ్యూలోకి వెళ్ళాలి, లేదు లేఅవుట్ వ్యూలోకి వెళ్తే అన్ని కామన్ గా తగ్గిపోతాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక్కడ కూడా ఏంటి డిజైన్ వ్యూలో కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర నాకు ఇంత స్పేస్ అవసరం, కానీ స్టూడెంట్ ఐడి దగ్గర ఏంటి తక్కువ స్పేస్ అవసరం, నాకు ఇంత స్పేస్ అవసరం లేదు. అంటే ఇక్కడ స్టూడెంట్ ఐడి వరకు ఇక్కడ దాకపోతే సరిపోద్ది కదా, ఇలా చేస్తున్నప్పుడు ఇది కూడా తగ్గిపోతుంది. సో దీన్ని రెక్టిఫై చేయడం ఎలా, ఇలా రెక్టిఫై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్లోకి వెళ్ళి ఫామ్ విజార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి, ఫామ్ విజార్డ్. ఇప్పుడు ఈ ఫామ్ విజార్డ్ ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తాను మీకు, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. స్టూడెంట్ ఐడి కాకుండా మొత్తం ఇక్కడ అన్ని కనిపించాలి కదా, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు మీరు. ఒక్కసారి ఓకే, సో ఇది మనం ఇప్పుడు దాకా మనం పెట్టుకున్న ఇయే కదా. సో దీంట్లో నేను ఫామ్ వ్యూలోకి వెళ్తున్నాను, మళ్ళీ నేను ఫామ్ వ్యూలోకి వెళ్తే ప్రస్తుతం అయితే ఇలా ఉందండి, మన ఫామ్ అనేది ప్రస్తుతం ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ ఫామ్ని ఇప్పుడు స్టూడెంట్ ఐడి అనేది ఎక్కువైపోయింది, ఇక్కడ చూడండి స్పేస్ అనేది ఎక్కువైపోయింది. అలా కాకుండా అలా చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు, క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఫామ్ విజార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఫామ్ విజార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు అన్ని కావాలి కదా, ఈ ఇందులో ఉన్న అన్ని ఫీల్డ్స్ కావాలి కాబట్టి ఇక్కడ డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని వచ్చేస్తాయి. లేదు డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ కాకుండా ఒక్కొక్కటి క్లిక్ చేసాను అనుకోండి, ఒక గ్రేటర్ దాన్ సింబల్ కొడితే ఒక్కొక్కటి వస్తుంది అనమాట, ఏది క్లిక్ చేసినా ఒకటే ఆపరేషన్, కాకపోతే ఇది మల్టిపుల్ టైమ్స్ చేయాలి, అది ఒకసారి చేస్తే సరిపోదు. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, నెక్స్ట్ మీద క్లిక్ చేసి కాలమ్నర్ అనేది కామన్ గా పెట్టుకోండి. ఇప్పుడు మన కాలమ్స్ అండ్ ఇదే టేబుల్ మెథడ్ లో డేటా షీట్ లో కాకుండా కాలమ్నర్ లో ఉంది కాబట్టి సో కాలమ్నర్ అనేది పెట్టుకోండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మాడిఫై ద ఫామ్ డిజైన్, ఇక్కడ చూడండి ఇక్కడ డేటా వన్ అని ఇచ్చిన కదా మై స్టూడెంట్ డేటా అని, మై స్టూడెంట్ ఫామ్ వన్ అని చెప్పేసి ఇచ్చాను, మై స్టూడెంట్స్ ఫామ్ వన్, మై స్టూడెంట్స్ ఫామ్ కాదు, మై స్టూడెంట్స్ కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ వన్ అని ఇచ్చాను. మాడిఫై ద ఫామ్ డిజైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ ద ఎంటర్ ఇన్ఫర్మేషన్ కాకుండా మాడిఫై ద ఫామ్ డిజైన్ అని చెప్పేసి ఫినిష్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇంకొకటి ఓపెన్ అయింది, ఇక్కడ మై స్టూడెంట్ ఫామ్స్ క్లస్టర్ వన్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, ఓకే, తర్వాత మై స్టూడెంట్ ఫామ్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు దీన్ని విజార్డ్ ఫార్మాట్ లో పెట్టుకుంటే ఓకే. సో ఇప్పుడు మన ఇక్కడ చూడండి లేఅవుట్ వ్యూ అని చెప్పేసి చూసుకున్నాం అనుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. తర్వాత డిజైన్ వ్యూ అంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూద్దాం మనం, సో మళ్ళీ ఇక్కడ ఎలా అవుతుందో అనేది. ఇక్కడ చూడండి ఇది స్టూడెంట్ ఐడి అని వచ్చింది కదా, నేను దీన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను నాకు ఈ నేమ్ అనేది మూవ్ అవ్వట్లా, ఓకే ఇది వచ్చింది కదా. సో ఆప్షన్ అనేది ఇట్లా వస్తుంది. నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాను విజార్డ్, అది ఫామ్ విజార్డ్లోకి వెళ్తే మనకి ఇట్లా వస్తుందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ డిక్రిమెంట్ చేశాను, ఇక్కడ చూసారా ఇక్కడ నేను ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ కింద అనేది మారట్లేదు,
సెల్ అనేది ఇండివిజువల్ ఎడిట్ అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్గా సెల్ ఎడిట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫామ్ విజార్డ్ లో కలవాలి. ఇప్పుడు దీన్ని నేను చూడండి, స్టూడెంట్ ఐడి అనేది ఇక్కడ పెట్టాను నేను. సో ఇంతకు మించి జరగదు అది. సో జరగకపోతే మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ చేసుకోవాలి డేటాని. ఓకే, స్టూడెంట్ నేమ్ అనేది మాక్సిమం నాకు ఇంత హైట్ ఎంత సైజ్ కన్నా ఎక్కువ రాదని చెప్పేసి అనుకుందాం. తర్వాత సారీ, స్టూడెంట్ ఐడి అనేది అసలు ఎంత ఉండదు కదా మంది. జనరల్గా స్టూడెంట్ ఐడి అంటే ఎంత ఉంటుంది, ఎంతకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే 1, 2 నెంబర్సే కదా. తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే, స్టూడెంట్ నేమ్ అనేది పక్కనే పెట్టేస్తున్నాను నేను. చూడండి, స్టూడెంట్ నేమ్ పక్కనే వచ్చేసింది. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా ఏంటి, ఇక్కడ కొంత స్పేస్ ఎక్స్ట్రా ఉందని చెప్పేసి అనిపించింది. నేను దీన్ని తీసేసాను. తీసేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, తర్వాత సైజ్ కూడా ఇక్కడ చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, దీనికి తగ్గట్టుగా మార్చాను. మార్చిన తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మా హైట్ ఎంత ఉంటుంది, సో ఎంతవరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది నేను పెట్టాను. పెట్టిన తర్వాత సేమ్ లాస్ట్ నేమ్ కూడా స్టూడెంట్ నేమ్ తగ్గట్టుగా ఇక్కడ ఇక్కడ పెట్టాను నేను. స్టూడెంట్ నేమ్ కింద లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ పెట్టాను నేను. సో ఇక్కడ ఒకటి పెట్టాను నేను. తర్వాత దీన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత లాస్ట్ నేమ్ కూడా పెద్దగా, మరీ ఇంత పెద్ద కాలమ్స్ ఉండవు కదా, లాస్ట్ నేమ్ కూడా మహాయిత ఎందు ఉంటుంది. సో లాస్ట్ నేమ్కి నేను ఇంత ఇంతే కాలం ఇచ్చుకున్నాను నేను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసారా మీరు, కాలమ్స్ అనేవి కదిలేలా చేయాలనుకుంటే మనం విజార్డ్లోకి వెళ్ళాలండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఎలా ఇచ్చాను నేను డేట్ ఆఫ్ బర్త్ని. డేట్ ఆఫ్ బర్త్ కూడా పరి అంత పెద్ద సైజులో ఉండదు కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చాను నేను. ఆ తర్వాత నేను చూడండి, డేట్ ఆఫ్ బర్త్కి ఇంతకంటే ఎక్కువ స్పేస్ అనేది ఆక్రమించింది కాబట్టి ఇక్కడ ఇచ్చాను నేను. సంబడి చాట్ సార్, ఇఫ్ ఐ వాంట్ స్టూడెంట్ ఫోటో ఇన్ ద ఫామ్, ఎంటర్ చేయొచ్చు, చెప్తా ఉండండి. స్టూడెంట్ ఫోటో అవన్నీ పెట్టాలంటే అది తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకోండి, ఆ తర్వాత మనకి ఇంకో క్లాస్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఇంకా లోగోస్ అవన్నీ కూడా ఎలా పెట్టాలనేది చెప్తాను. అంటే ప్రస్తుతానికి మనం బేసిక్ లెవెల్లో నీట్గా నేర్చుకోండి. అంటే మీ డౌట్స్ నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను. ఫోటో అన్నారు కదా, సో రేపు డెఫినెట్గా ఫోటో ఇన్సర్ట్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇక్కడే సరిపోద్ది నాకు తెలిసి. ఫోన్ నెంబర్ ఇక్కడ పెడదామా చూద్దాం, ఫోన్ నెంబర్ ఎంతవరకు సరిపోతాం. సో ఫోన్ నెంబర్ అనేది ఆప్షన్ నేను ఇక్కడ ఇచ్చాను నేను. తర్వాత ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాను, అంత అవసరం లేదు కదా. ఓకే, ఫోన్ నెంబర్ అనేది నేను ఇట్లా ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఓకే, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ ఫోన్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేశాను. తర్వాత స్టేట్ అనేది కూడా నేను, స్టేట్ అనేది కూడా ఎక్కడ పెట్టాను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, స్టేట్ అనేది కూడా మరీ అంత స్పేస్ అంటే ఇక్కడ ఫామ్ని యూటిలైజ్, ఫామ్ యూటిలైజేషన్ అంటారన్నమాట దీన్ని. అంటే ఏంటంటే ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి మనం ఫామ్ని. స్పేస్ని ఉంది కదా అని చెప్పేసి అంతంత దూరాలు పెట్టేస్తే ఏమవుతుందంటే అది కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఫామ్స్ అవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని కంట్రీ పెడుతున్నాను నేను. ఒక కంట్రీ డిఫాల్ట్ నేమ్ ఇండియా కాబట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఇక్కడ ఇందాక లుకప్ విజార్డ్ అని చెప్పాను కదా, ఆ లుకప్ విజార్డ్ ప్రకారం మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది. ఓకే, సో ఇక్కడ నేను నేను ఫామ్ యూ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు చూడండి,
సో ఇది ఇక్కడ ఎలా సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ మనం మై స్టూడెంట్ డేటా ఉంది కదా, దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ కూడా మార్చేసుకోవచ్చు. ఇక్కడ మనం అంటే ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్ నేమ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. మై స్టూడెంట్ డేటా వన్ అన్నది కదా, మై స్టూడెంట్ డేటా కాకుండా మై స్టూడెంట్స్ క్లాస్ అని పెట్టుకున్నా. తర్వాత దీన్ని కూడా మనం నేను చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఈ పొజిషన్ నేను కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని చూడండి, మిడిల్ పెట్టుకున్నా సరిపోయిందా? మై స్టూడెంట్స్ క్లాస్ అని చెప్పేసి పెట్టాను. ఇప్పుడు నేను ఫామ్ వ్యూలోకి వెళ్తున్నాను. చూడండి, ఫామ్ వ్యూలోకి వెళ్తే చూసారా, ఇప్పుడు నీట్ గా మొత్తం అంతా కూడా ఎలా అయిందో. మై స్టూడెంట్స్ క్లాస్, స్టూడెంట్ ఐడి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, క్లాస్ నేమ్, ఇవన్నీ కూడా ఇలా ఒక పక్క పక్కన ఒక ఆర్డర్ లో వచ్చినాయి. ఇక్కడ ఏదో కంట్రీ అనేది ఏదో మిస్ మ్యాచ్ అయినట్టుంది. సో కంట్రీ అనేది మిస్ మ్యాచ్ ఎందుకు అయింది అనేది చూద్దాం మనం. ఓకే, ఓకే కంట్రీ అనేది ఇక్కడ కొంచెం కొలాప్స్ అయినట్టుంది దీంట్లో వచ్చి. ఒక నిమిషం మీద మార్చేద్దాం మనం. ఓకే, కంట్రీ అనేది అందులో మిక్స్ అయిపోయింది, మనం చూడలేదు. ఓకే ఫైన్, ఇప్పుడు మళ్ళీ ఫార్మ్యూలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, షేప్ ఫీల్డ్ ఉంది, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఫార్మ్యూలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఇవన్నీ నేర్చుకుందాం. ఫార్మ్యూలోకి వెళ్దాం. ఇక్కడ ఫార్మ్యూ చూసుకుంటే ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇందాక కంట్రీ అనేది స్టేట్ తో ఓవర్లాప్ అయింది, ఇప్పుడు స్టేట్ తో ఓవర్లాప్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే డేటాని మనం డేటా అనేది చూసారు కదా, సేమ్ ఇంతకు ముందులాగే సేమ్. ఇందాక మీ నేమ్స్ ఇచ్చాను, రాజా, శేనాథ్, జానీ, షా, ఈ నేమ్స్ అన్ని, సతీష్, ఈ నేమ్స్ అన్ని నేను ఇందాక ఇచ్చాను కదా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ మనం డేటా యాడ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి టేబుల్ అనేది టేబుల్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. జనరల్గా ఇందాక గ్రే కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సో ఇప్పుడు కలర్ మారాలంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ కలర్ ఏది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇదండి. నేమ్ వెనకాల ఉన్న కలర్ కాదు, మొత్తం నేమ్ వెనకాల ఉన్న లేఅవుట్ కలర్. ఇక్కడ చూడండి, ఫామ్ హెడర్ ఉంది కదా, హెడర్ కలర్ మార్చాలంటే ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి దాని దగ్గరికి హెడర్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఫామ్ కలర్ అని చెప్పేసి ఉన్నాను కదా, నేను స్కై బ్లూ వేస్తున్నాను. నాకు చూడండి ఇక్కడ స్కై బ్లూ మారింది. అలాగే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మనం డీటెయిల్స్ ఫిల్ చేసే దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ ఇస్తున్నాను నేను. ఓకే, సో గ్రీన్ కలర్ ఇచ్చాను. తర్వాత ఈ చూస్తే ఇక్కడ ఫోటో ఇవన్నీ కూడా, ఈ ఫోటో, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఏంటి, ఈ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా అట్లలో కలిసిపోయినాయి. నాకు అలా కలడం ఇష్టం లేదు. సో దానికి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ బాక్స్ అనేది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేను రైట్ క్లిక్ ఇవ్వాలి. అట్ల మీద బాక్స్ మీదకి వెళ్ళి మనం రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ అయితే ఇక్కడ చూడండి, ఫిల్ బ్యాక్ కలర్, ఫిల్ ఫాంట్ కలర్ ఉంది కదా, నేను ఫాంట్ కలర్ వైట్ పెట్టుకున్నాను, ఆర్ ఎల్స్ ఫాంట్ కలర్ బ్లాక్ పెట్టుకున్నాను. నేను ఫాంట్ కలర్ బ్లాక్ వచ్చింది చూసారా కదా. తర్వాత నేను ఫిల్ బ్యాక్ కలర్ అని చెప్పేసి ఉన్నాను కదా అండి, ఈ ఫిల్ బ్యాక్ కలర్ అనేది ఇక్కడ నేను ఎల్లో పెట్టుకున్నాను చూసారా, ఎల్లో కలర్ విత్ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ కలర్. అలాగే ఇక్కడ కూడా చూసి స్టూడెంట్ ఐడి అనేది గ్రీన్ కలర్లో మిక్స్ అయిపోయింది, నాకు నచ్చలేదు. బ్యాక్ కలర్ ఏం పెట్టుకుంటాను, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఇది ఈ గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కలర్ కి బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం దీంతో కనిపించే కలర్ ఏముంటది? ఎనీగెస్ ఎవరన్నా ఒక కలర్ చెప్పండి, ఎవరన్నా ఒక కలర్ చెప్పండి చూద్దాం. అది అక్కడ కింద గ్రీన్ కి గ్రీన్ దగ్గర కొంచెం బాగా కనిపించే కలర్ ఒకటి ఎవరన్నా సజెస్ట్ చేయండి చాట్ బాక్స్ లో. రెడ్డా, పింక్, రెడ్ చూద్దాం. ఇప్పుడు నేను దీనికి ఏంటంటే ఇక్కడ నేను క్లిక్ చేసుకొని బ్యాక్ కలర్ వచ్చేసి నేను రెడ్ అంటున్నాను కదా, కొంచెం రెడ్ దగ్గరలో ఉండేది ఇదే అనుకుంటా. సరే ఇదే వేస్తాం, ఇది వేస్తున్నాం చూడండి, ఇది వచ్చింది పర్లేదు బాగానే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ ఫాంట్ ఫాంట్ ఆర్ ఫోర్ కలర్ అని చెప్పేసి ఉంది. రెడ్ కి బాగా థిక్ గా కనిపించేది ఏంటి? ఎల్లో కలర్ వేద్దాం. ఓకే బాగుంది. తర్వాత మళ్ళీ రెడ్ దీనికి మళ్ళీ మనం దీన్ని రెడ్ చేద్దాం అండ్ దీన్ని ఎల్లో చేద్దాం. సార్ ఎలా సింగిల్ సింగిల్ గా చేసుకుంటే ఎప్పుడు అవుతుంది సార్ అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. సింగిల్ సింగిల్ గా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మనము ఒకేసారి సెలెక్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. చూద్దాం చూడండి, నేను ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే నాకు కావాల్సినవన్నీ కూడా నేను ఒకసారి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఫిల్ బ్యాక్ కలర్ అన్ని ఆల్ ఫిల్ అయిపోయినాయా, ఫిల్ ఫాంట్ కలర్ అన్ని ఎల్లో కలర్ వచ్చేసినాయా. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు, అంటే నేను ఇండివిజువల్గా చేయాలనే రూల్ ఏం లేదు, మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడం కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది ఇది ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్ని వ్యూలోకి వెళ్ళి ఫామ్ వ్యూ చూద్దాం. మన ఎలా ఉందో సి, దిస్ ఇస్ ద ఫామ్ వ్యూ. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నీట్ గా ఇప్పుడు మనకి ఎంత స్టైలిష్ గా ఫామ్ అనేది మనం అనుకున్నట్టు నీట్ గా ఎలా క్రియేట్ అయిందో. ఓకే సో ఇది మనకి ఇది ఇది ఈ ఫామ్ ఈ స్టైల్ ఏంటంటే మనకి ఫామ్ క్రియేట్ ఫామ్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజ్ కలర్స్ తో ఇక్కడ కస్టమైజ్ టెక్స్ట్ కూడా పెట్టుకొచ్చిందని మీకు చెప్పలేదు నేనంటే. సో కస్టమైజ్ టెక్స్ట్ కూడా చెప్తాను కావాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మై స్టూడెంట్ అని ఉంది కదా, నేను మై స్టూడెంట్ మీద క్లిక్ చేసి నేను కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేశాను. ఇదంతా కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మీరు నేమ్ ఇక్కడ చూడండి క్యాలిబ్రీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. నాకు ఏరియల్ బ్లాక్ కావాలనుకుంటున్నాను అనుకోండి, సపోజ్ ఏరియల్ బ్లాక్ చూసారా, ఏరియల్ బ్లాక్ కొడితే మారింది. అలాగే ఒక్కొక్క లెటర్ సపోజ్ నేను అల్జీరియన్ అనేది పెట్టాను, నేను అల్జీరియన్ అనేది పెడితే చూడండి ఇదిగోండి. సో ఇక్కడ మనకి మిడిల్ అలైన్మెంట్స్ అవి కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్ అలైన్మెంట్ కొడితే మిడిల్ అవుతుంది, లెఫ్ట్ కొడితే లెఫ్ట్ అంటే టెక్స్ట్ అనమాట. లేదు మనం ఈ బ్లాక్ని మిడిల్ చేయాలనుకున్నా సరే మనం మిడిల్ చేసుకోవచ్చు కావాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని తగ్గట్టుగా మనం మార్చుకొని పెట్టుకోవచ్చు ఈ బ్లాక్స్ని. ఓకే సో మనం ఫాంట్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్స్ని. ఇక్కడ ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఫాంట్ ఇది స్టూడెంట్ నేమ్ అవుతుంది, స్టూడెంట్ అనేది ఫాంట్ నాకు ఇట్లా కాదు, ఏజెన్సీ బి ఇలా కావాలి నాకు, ఇలా కావాలన్నప్పుడు చూడండి ఇలా వచ్చిందా ఫాంట్ సైజ్ చూసారా మారుతుంది. 18 పెడితే కిందకి వెళ్ళిపోయింది, 14 పెట్టి చూద్దాం, 14 కాదు 12 పెట్టి చూద్దాం, 12 బోల్డ్ పెడుతున్నా, బోల్డ్ ఇటాలిక్ చేస్తున్నా, ఇటాలిక్ చూసారా ఇవన్నీ అవుతున్నాయి. సో మనం ఈ రకంగా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట డేటాని మొత్తం అంతా కూడా రకరకాల ఫార్మేట్లో మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఈ డేటా ఫార్మేట్ అనేది నేర్చుకున్నాం కదా మనం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం బటన్ క్రియేషన్ చూస్తాం. హౌ టు క్రియేట్ ఏ బటన్ అంటే ఇందాక మనం సైన్ ఇన్ సైన్ అప్ అని చూసాం కదా, ఆ బటన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం మనం. ఇప్పుడు మనం డిజైన్ లోకి వెళ్దాం. డిజైన్ లోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకుంటే టైటిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇల్లు వీటి మీద ఎలా మనం ఇలా వీటి మీదకి వెళ్తూ ఉంటే మనకి నేమ్స్ వస్తుంటాయి. ఇది చూడండి టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేయాలంటే తర్వాత లేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే బటన్ ఇక్కడ చూసారా బటన్ అని ఉంది. సో ఈ బటన్ మీద క్లిక్ చేయండి మనం,
బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డ్రాగ్ చేసుకోవాలి మనకు బటన్ ఎంత సైజ్ కావాలని చెప్పేసి. సపోజ్ నేను ఈ సైజ్ లో బటన్ కావాలనుకుంటున్నాను. బటన్ గ్రేట్ ఏంటి ఈ బటన్? ఇక్కడ చూడండి ఏంటి ఈ బటన్ అంటే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే రికార్డ్ ఆపరేషన్స్ అనేది నేను క్లిక్ చేస్తాను. అంటే ఆపరేషన్స్ మనం రికార్డ్ చేసిన తర్వాత యాడ్ న్యూ రికార్డ్ అని చెప్పేసి ఒక బటన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి, జనరల్గా మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ న్యూ రికార్డ్ అని కొడితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ డేటా ఫామ్లోని యాజ్ వెల్ యాజ్ మన షీట్లో కూడా అవుతుంది. చూద్దామా అవుతుందో లేదో. నెక్స్ట్ కొట్టాను నేను. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ యాడ్ రికార్డ్ అనేది యాజ్ ఇస్ అలానే పెట్టేయాలి మనం. అంటే నేనైతే ఇది మళ్ళీ దీన్ని నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది నాకంతే. మళ్ళీ దీన్ని నేమ్ చేంజ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి యాడ్ న్యూ రికార్డ్ అనేది క్లిక్ చేసి నేను నెక్స్ట్ కొట్టి మళ్ళీ సేమ్ అదే ఇచ్చాను. నేను యాడ్ న్యూ రికార్డ్ అనేది ఇచ్చాను. నేను ఇక్కడ కూడా సేమ్ అదే ఇవ్వండి, యాడ్ న్యూ రికార్డ్. యాడ్ న్యూ రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. ఫినిష్ అనేది కొడితే చూసారు ఇక్కడ ఫినిష్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు రికార్డ్ అనేది యాడ్ అవుతుందో లేదో అనేది మనం చూద్దాం. మనం ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా దీనికి కూడా కలరింగ్ నేమింగ్ ఇవన్నీ యాజ్ యూజువల్ అండి. ఇక్కడ బ్యాక్ కలర్ నేను కొంచెం వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈసారి దీనికి ఇక్కడ దీంట్లో బ్లూ కలర్ ఇస్తున్నాను. నేను దీనికి బ్లూ కలర్ ఇచ్చి ఇది బటన్ అని గుర్తుపెట్టుకోండి. ఫాంట్ కలర్ వచ్చేసి ఎలా కలర్ పెడతాం, బోల్డ్ పెడదాం. ఓకే, యాడ్ న్యూ రికార్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఫామ్ వ్యూలోకి వెళ్తాను. నేను చూడండి ఫామ్ వ్యూ చూసారు, ఇక్కడ యాడ్ న్యూ రికార్డ్ అనేది బటన్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను స్టూడెంట్ నేమ్ అనేది ఎదురు పెడుతున్నాను, సమ్ కృష్ణ. కృష్ణ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ నేమ్ వచ్చేసి సిహెచ్ అని పెట్టాను. నేను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 01/23/1991 అని పెట్టాను. నేను ఫోన్ నెంబర్ యాజ్ యూజువల్గా మనం ఏదో ఒక నెంబర్ ఇచ్చుకుందాం, 91+91 1234567890. సో 10 నెంబర్స్ చూసారా, 10 నెంబర్స్. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పెట్టాను, కంట్రీ ఇండియా డిఫాల్ట్. ఇప్పుడు నేను ఇది యాడ్ న్యూ రికార్డ్ అని కొడితే ఇది 12 అనే పొజిషన్లో రావాలి. చూద్దాం, యాడ్ న్యూ రికార్డ్ కొట్టాను. ఓకే, సో యాడ్ న్యూ రికార్డ్ అని కొట్టిన తర్వాత నేను టేబుల్ వ్యూలోకి వెళ్తాను. నేను ఇప్పుడు ఒకసారి టేబుల్ వ్యూలోకి వెళ్ళి నేను చెప్పాను, నేను రిఫ్రెష్ ఆల్ కొట్టాలని చెప్పాను కదా. సి చూసారు ఇక్కడ 12 కృష్ణ సిహెచ్, కృష్ణ సిహెచ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఈ ఫామ్ వ్యూలో ఉన్నది. ఓకే, ఇక్కడ మనం ఏదైతే న్యూ యాడ్ న్యూ రికార్డ్ అని కొట్టానో అంటే ఇక్కడ ఏంటి బటన్ క్రియేట్ అయింది. అంటే ఇక్కడ మనం డేటా ఎంటర్ చేసి యాడ్ న్యూ రికార్డ్ అని పెట్టాం. ఇప్పుడు ఇంకా మిగతా రిమైనింగ్ బటన్స్ ఏమున్నాయో అవన్నీ చూద్దాం. ఓకే, డిజైన్ వ్యూలోకి వెళ్దాం. సేమ్ యాజ్ యూజువల్గా బటన్ పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ చూడండి రికార్డ్ ఆపరేషన్ దగ్గర డిలీట్ రికార్డ్ అని చెప్పేసి ఉంది. ఓకే, డిలీట్ రికార్డ్ అది పెడదాం. అది పెడితే ఏమవుతుందో చూద్దాం. డిలీట్ రికార్డ్ నేను కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ చేయాలి కదా మనం. నెక్స్ట్ డిలీట్ రికార్డ్ ఫినిష్. ఓకే, డిలీట్ రికార్డ్ అని పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు బటన్స్ అన్ని ఒకసారి మనం క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఆపరేషన్ చూద్దాం. రికార్డ్ ఆపరేషన్
తర్వాత సేవ్, సేవ్ అనేది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది కదా. సేవ్, ఓకే సేవ్ రికార్డ్ వచ్చింది. తర్వాత ఇంకేంటి, ఇంకేం బటన్స్ ఉన్నాయి చూద్దాం. తర్వాత ఫామ్ నావిగేషన్ అని ఉంది, ఫైండ్ రికార్డ్, గో టు ఫస్ట్ రికార్డ్, గో టు లాస్ట్ రికార్డ్, నెక్స్ట్ రికార్డ్ అని చెప్పేసి ఉంది. ఓకే ఫైండ్ రికార్డ్ అనే దాన్ని క్లిక్ చేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ అనేది, ఇప్పుడు టెక్స్ట్ ఇందాక దాకా ఇప్పుడు దాకా మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, టెక్స్ట్ కాకుండా ఇప్పుడు నేను పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫైండ్ అనేది సెర్చ్ ఆఫ్ సెర్చ్ అని చెప్పేసి ఒక సింబల్ ఉంటుంది కదా, ఒక భూతత్వం సింబల్, అది ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది మనకి. సో డిఫాల్ట్గా ఉన్నప్పుడు మనం బైనాక్యులర్ అనేది ఆటోమేటిక్గా ఫైండ్ అనేది మనకు పనికి వస్తుంది కాబట్టి నేను పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది చూద్దాం. నేను పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, లేదంటే మీరు వేరే ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. అక్కడ పక్కన బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్లో మీరు వెళ్ళి ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను సెర్చ్ అని పెట్టాను నేను ఇక్కడ. తర్వాత ఇంకో బటన్ చూద్దాం మనం. రికార్డ్ నావిగేషన్ కదా, ఫైండ్ రికార్డ్ చూసాం. తర్వాత గో టు ఫస్ట్ అనేది పెడుతున్నాను నేను. ఓకే గో టు ఫస్ట్, ఇది కూడా నేను పిక్చర్కే పెట్టుకుంటున్నాను నేను. గో టు ఫస్ట్ నెక్స్ట్ కొట్టాను, ఫినిష్ అనేది క్లిక్ చేశాను. ఓకే ఇప్పుడు నేను ఎలా పెట్టాను నేను. ఆ తర్వాత గో టు ఫస్ట్ తర్వాత నెక్స్ట్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ రికార్డ్ పెట్టుకుంటున్నాను నేను. సారీ లాస్ట్ రికార్డా పెడదా, ప్రీవియస్ రికార్డ్, ఓకే ఇది పెడుతున్నాను నేను. ఇది కొంచెం బెటర్గా ఉంది చెప్తాను నేను, అరేంజ్మెంట్ చేసుకున్నాను ఉంటుంది ఇదంతా కూడా. ఓకే సో సో ఇది ప్రీవియస్ రికార్డ్ పెట్టాను నేను. తర్వాత ఇవన్నీ తర్వాత అలైన్ చేస్తారండి, ప్రస్తుతానికి అది స్పీడ్ స్పీడ్గా పెట్టేసుకుందాం, టైం అయిపోతుంది. తర్వాత ఫస్ట్ రికార్డ్ తర్వాత లాస్ట్ రికార్డ్ పెడదాం. ఫస్ట్ రికార్డ్ ఓకే, నెక్స్ట్ రికార్డ్ పెడదాం. నెక్స్ట్ రికార్డ్ పెట్టి నెక్స్ట్ రికార్డ్ ఎట్లా వస్తుంది. తర్వాత లాస్ట్ రికార్డ్ పెడదాం. తర్వాత పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా. పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కమాండ్ ఎందుకు ఇక్కినా మళ్ళీ లాస్ట్ రికార్డ్ అని పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఒక ఆటోలో పెడదాం. So this is the order. Okay. So this is the order. అండి ఇక్కడ నేను ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఫామ్ వ్యూలోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఫామ్ వ్యూ సి మనకి ఇది వచ్చేసింది. సో ఇందులో సపోజ్ ఫస్ట్ నేను సెర్చ్ అనేది కొడతాను నేను.
సెర్చ్ అనేది కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మన ఆప్షన్స్ లో ఫైండ్ వాట్ అని చెప్పేసి అని వచ్చింది కదా. కృష్ణ అనేది సెలెక్ట్ చేశాను, ఇందులో టైప్ చేసాం కదా ఫైండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డజంట్ అని చెప్పేసి అని వచ్చింది. ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ బికాస్ సెర్చ్ ఐటమ్స్ వాజ్ నాట్ ఫౌండ్. ఓకే చూసారు ఇక్కడ కరెంట్ డాక్యుమెంట్ అని పెట్టి హోల్ ఫీల్డ్ అని పెట్టాను నేను. ఇక్కడ చూసారా సెర్చ్ అని కొడితే కృష్ణ అని వచ్చింది. సపోజ్ నేను ఇప్పుడు ఇంతకు ముందు మనం నీలిమ అనేది కూడా పెట్టాం కదా, మనం నీలిమ చూసారా నీలిమ వచ్చింది, నీలిమ అనేది ప్రెస్ చేస్తే చూసారంటే ఇక్కడ నీలిమ వచ్చింది. సో సెర్చ్ ఆపరేషన్ అనేది మనకి ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇది లాస్ట్ రికార్డ్ కదా, సో లాస్ట్ రికార్డ్ కృష్ణ అనేది ఎంటర్ చేశాను. చూసారా లాస్ట్ రికార్డ్ మీద క్లిక్ చేస్తే కృష్ణ అని వచ్చింది, ఫస్ట్ రికార్డ్ మీద క్లిక్ చేస్తే నీలిమ అని వచ్చింది. సో ఫస్ట్ రికార్డ్ నీలిమ. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ 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 రికార్డ్ క్లిక్ చేస్తుంటే సునీత, నవీన, షేనాజ్, రాజా, జానీ. తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ప్రీవియస్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చూసారా, ఇవన్నీ ప్రీవియస్ రికార్డ్స్. సో ఈ బటన్స్ అన్ని కూడా మనకి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. అట్లానే ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ రికార్డ్లోకి వెళ్ళి కృష్ణ అనే రికార్డ్ ఉంది కదా, సో కృష్ణ అనే రికార్డ్ కాకుండా ఆ ముందు సతీష్ అనే రికార్డ్ ఇచ్చింది కదా దాన్ని డైరెక్ట్ రికార్డ్ కొడుతున్నాం. ఓకే ఎస్ కొట్టాను. కొట్టిన తర్వాత నేను టేబుల్లోకి వెళ్తున్నాను చూడండి, టేబుల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ 11th సతీష్ డిలీటెడ్ అని చెప్పేసి మనం చూసారా ఈ లైన్ డిలీటెడ్ అని వచ్చింది. ఓకే సో ఇది అంటే ఇది డిలీట్ అయిపోయింది అనమాట మనకి ఆప్షన్. సో అది ఆ లింక్ అనేది చూడండి 1 అనేది ఇప్పుడు 10 ఇప్పుడు చూడండి 10 తర్వాత 12 వస్తుంది, 11 అనేది పోయింది. సో డిలీట్ రికార్డ్ కూడా అయ్యింది. సేవ్ రికార్డ్ అంటే యాజ్ యూజువల్ యాడ్ న్యూ రికార్డ్ లాగే సేవ్ రికార్డ్ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే వీఆర్ డిజైనింగ్ ఏ ఫామ్ ఇన్ ద ఎంఎస్ యాక్సెస్. రేపు మనం ఏంటంటే రేపటి క్లాస్ ఏంటంటే ఇంకా అట్రాక్టివ్గా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా పెట్టుకోవాలి, లోగోస్ ఎలా పెట్టుకోవాలి అనేది మనం చూద్దాం మనం. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అందరికీ అర్థమయ్యే అనుకుంటున్నాను. మనం ఓన్గా క్రియేట్ చేయచ్చా అని అంటే ఓన్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఓన్గానే క్రియేట్ చేస్తాం. ఇవి కాకుండా మనం ఓన్గా అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఓన్గానే క్రియేట్ చేశాను, స్టూడెంట్ ఐడి లాస్ట్ నేమ్ ఇవన్నీ నా ఓన్గా ఇచ్చినాయి, నేను ఎక్కడి నుంచి రెఫరెన్స్ కాపీ పేస్ట్ చేయలేదు. మీరు చూసారు కదా అది మీ ఎదుర్కొంటానే టైప్ చేశాను, అవి మీ డేటానే టైప్ చేశాను. సో ఇది మనం ఓన్గానే టైప్ చేసినట్టు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పటి వరకు చెప్పిన క్లాస్లో హోప్ అందరికీ క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, టైం క్లాస్ లింక్స్ అబ్జర్వర్ సార్ పెడతారు, మన ఎవరు షణ్ముఖ సార్ పెడతారు. ఓకే థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. పైథాన్ ప్రోగ్రామింగ్ డ్రైవ్ లింక్ కూడా నేను మీ గ్రూప్లో పెట్టమని సార్ చెప్తానండి, నేను సార్ షేర్ ఇస్తాను మీకు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే ఫైన్. సో అబ్జర్వర్ సార్ ప్లీజ్ రికార్డింగ్ క్లాస్ ఇదంతా నేను పెడతానండి, ఇదంతా కూడా రికార్డింగ్ క్లాస్ సార్ పెడతారు యూట్యూబ్లో. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇంకా మనం ఈ సెషన్ మనం ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.